Good morning, sir. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning and welcome everybody. ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేనేదో సాధించానని చెప్పడానికి కాదు, సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదు. బట్ కొన్నాళ్ల బట్టి మీరు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పత్రికల్లో రాస్తున్నారు. పోలీసులు స్మగ్లర్స్ హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అని, పోలీస్ ఆఫీసర్లు స్మగ్లర్స్ కి సలాములు కొడుతున్నారని, అదంతా ఒక భ్రమ నిరూపించడానికి ఇవాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసింది. రావణ లాంటి పొలిటీషియన్సే సరెండర్ అయిపోతే మీలాంటి కాకీ డ్రెస్ వాళ్ళు మాత్రం సరెండర్ అవరా మిస్టర్ భరత్చంద్ర? పొలిటీషియన్స్ ఎప్పుడు ఎవరికి సరెండర్ అవుతున్నారనేది కరెక్ట్ గా తెలుసుకునేది మీ పత్రికల వాళ్లే. సో వై డోంట్ యు రైట్ డీటెయిల్స్? నేనిస్తాను. ధైర్యం ఉన్నట్టయితే అధోలోక చక్రవర్తులకి, అంతర్జాతీయ స్మగ్లర్స్ కి బానిసల్లా జీవిస్తున్న రాజకీయ నాయకుల పేర్లు, వివరాలు, జీవిత చరిత్రలు మీ ప్రొప్రైటర్స్ కి తెలియకుండా పత్రికల్లో రాసి చూడండి. మరుక్షణం ఉద్యోగం చేస్తున్న ఈ ఊళ్ళోంచి కలకత్తాకో అస్సాంకో విసిరిపారేస్తారు మీ బాసులు. సార్, మీరు రైడ్కి వెళ్ళినప్పుడు కావాలనే కస్టమ్స్ వాళ్ళని అవాయిడ్ చేసినట్టు ఒక పుకారు ఉందే. ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్లే 3 సార్లు ఇది వరకు కస్టమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అడ్డొచ్చిన వాళ్ళెవరో నేను చెప్పదలుచుకోలేదు, బట్ 3 సార్లు రైడ్ ఫెయిల్ అయింది. సార్, మీకు ఫోన్. ఐజీ మురళీధర్ లైన్ లో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్. భరత్నే అంతర్జంట. సార్ సారీ, కాల్ ఫ్రమ్ ద టాప్. ప్రభు, నో సోడా, ఐ వాంట్ ఓన్లీ రాక్స్. ఎస్, కమ్ ఇన్. కంగ్రాచులేషన్స్ భరత్ చంద్ర. థ్యాంక్ యూ సార్. ఓ రౌండ్ వేస్తావా? పట్టుకున్న సరుకు విలువ 5 కోట్లైనా ఉంటుంది కదూ సార్? గుడ్. భరత్, నీ అలవాట్లేం మారలేదు. నిన్న నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి ఇంతవరకు నా చేతికొచ్చింది 3 కంప్లైంట్స్. 1 కస్టమ్స్, 2 ఎవడో దానయ్య, 3 రూరల్ ఎస్పీ ప్రభు ఇచ్చింది కదరా. ఒక ఆపరేషన్కి రూరల్ లిమిట్స్ కు వెళ్ళేటప్పుడు ఇతన్ని వెంట పెట్టుకెళ్ళచ్చు కదా. నేను వెళితే ఒక్కడే పోయి గోల్డ్ పట్టుకున్నాడని ఈయనకి పేరు రాదే. భరత్ సార్, ఈ బేవర్స్ గడితో నిన్న నేను సారీ సార్, నిన్న ఉదయం నీ ఫోన్ లో మాట్లాడా ఈ రాస్కల్ ని ఫ్రీగా ఉండమని. అప్పుడు ఈ స్కౌండ్రల్ సినిమా వాళ్ళు వస్తున్నారు, మధుబాల షూటింగ్ ఉందని చెప్పి జారుకుని ఇప్పుడు ఈయనకి నేనంటే చాలా అసూయ సార్, నా గ్రేట్నెస్ చూసి. లుచ్చా, ఏంట్రా నీ గ్రేట్నెస్? 0.5 రూపాయి ఇస్తే అరగంట సుఖాన్నిచ్చే వేసల్ని రేట్ చేసి పట్టుకుని వాళ్ళ పక్కన నుంచి నువ్వు ఫోటోలు తీయించుకుని పత్రికల్లో వేయించుకోవడం చూసా నాకు అసూయ? లేక కాలేజీ కాంపౌండ్ లో రోజు ఆడపిల్లలకి సైక్ కొట్టారన్న మిషతో వేరడంత లేని అబ్బాయిల్ని పట్టుకుని నడి రోడ్లో గుండు గీయించి గాడిదల మీద ఊరేగించిన నీ చీప్నెస్ చూసా? భరత్ సార్, సార్ వీడెవడు? బజార్ లో ఉచ్చపోసిన వాడిని పట్టుకుని గుండు గీయించడానికి స్టేట్ పోలీస్ బార్బరా లేక తుక్లక్క? భరత్ స్టాప్ ఇట్. ప్రభు, నువ్వు బయట వెయిట్ చేయి కాసేపు. సార్, అబ్దుల్ మొహిద్దీన్ సాహిబ్కి. సాహిబు, ఇక్కడికి రావాయా నువ్వు? నిన్న ఈవినింగ్ రాజమండ్రిలో పార్టీ తాలూకు అత్యవసర సమావేశం జరిగే టైంలో నువ్వు గోల్డ్ పట్టుకున్న విషయం వాళ్ళకి తెలిసింది. ఇమ్మీడియట్ గా సాయిబు, పార్టీ నాయకులు అందరూ హోమ్ మినిస్టర్ దగ్గర గోల పెట్టారు. ఈ సాయిబుకి పార్టీలో ఎంత హోల్డ్ ఉందో నీకు తెలుసుగా. నమస్తే. రండి రండి. భరత్, ఈ సాయిబుకి బాగా ముఖ్యమైన తెలుసు. సాయిబు గారు 3వ సారి చేసుకున్న బీబీ గారు అన్నకి మేనమామ, ఆయనకి చెందిందనే పట్టుకున్న గోల్డ్. బంధువు మాత్రమే కాదు కమిషనరు, విరాళాలు పెద్ద మొత్తంలో ఇస్తూ చాలా సాయం చేశాడు మన పార్టీకి. మన పార్టీ కాదు మిస్టర్, మీ పార్టీ. నాకే పార్టీ అక్కర్లేదు. ప్లీజ్, ఐ విల్ టాక్ టు హిమ్. ఆయన మాట్లాడుతానంటున్నారు. భరత్, సెంట్రల్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మానే. సార్, ఐ మీన్ ఎంక్వైరీ రూరల్ ఎస్పీకి అప్పగించారు. సార్, వై? ఆన్ వాట్ గ్రౌండ్స్? ఉద్యోగం మారడం. సిటీ పోలీస్ కమిషనర్ గనక ఇప్పుడు నీకు తలకమించిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, అది మనసులో ఉంచుకొని గవర్నమెంట్ కంకర పాసు. యు హావ్ టు యాక్సెప్ట్ ఇట్. నో, ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోతే ఖాముష్గా ఉండమనండి కమిషనరు. ఈ విశాఖపట్నం అనే నగరంలో
మాకి గుండ్రముగా ఒక గీత గీసి అందులో నించోమంటే నుంచోవాలా, పడుకోమంటే పడుకోవాలా, ఆ పని చేయడానికి ఇష్టం లేదంటే మూటాముళ్ళు సర్దుకొని ఇంట్లో రెడీగా ఉండాలా. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చెయ్యమని చెప్పేశాం హై లెవెల్లో. రే సాయిబు, నన్ను భయపెట్టాలని నువ్వు ఇప్పుడు అన్నావే, ట్రాన్స్ఫర్ అది దీంతో సమానం రా, అర్థమైందా? వెంట్రుక. స్టాప్ ఇట్ సార్. లోగడ గవర్నమెంట్ లో 3 సస్పెన్షన్లు, 5 సంవత్సరాల్లో 33 ట్రాన్స్ఫర్లు. వీళ్ళ గవర్నమెంట్ లో 2 సంవత్సరాల్లో 12 ట్రాన్స్ఫర్లు. ఇంకెక్కడ ఖాళీ ఉంది? హిమాలయాల్లోనా, చంద్రమండలంలోనా? ఎక్కడికేసినా ఐ జస్ట్ డోంట్ కేర్ సార్. బట్ ఐ వోంట్ స్టాండ్ ఎనీ సినిస్టర్ డీల్ బీయింగ్ షౌడ్ అప్ మై యాస్ బై ఎనీ ఆఫ్ దిస్ రోటన్ బాస్టర్డ్స్. ఏ క్యా బోల్తారే నీ అమ్మ, గెట్ అవుట్ ఐ సే. సాయిబు దయించు, నువ్వు వెళ్ళవయ్యా, నేను ఫోన్ చేస్తాను. చల్తా హూ. అలా కూర్చో. నువ్వు వైజాగ్లో చార్జీ తీసుకుని ఎన్ని రోజులైంది? 37. ఓకే, దాట్స్ ఇట్. యు ఆర్ బీయింగ్ షిఫ్టెడ్. ట్రాన్స్ఫర్ ఏ ఊరికి అనేది నేను ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు. అంతవరకు నువ్వు లీవ్లో ఉండాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, ఈ విధంగా నువ్వు సాయిబుని నొప్పించడం వల్ల గవర్నమెంట్ కది హెడ్ఏక్ అవుతుందని. నేను చెప్పా కదా, ఐ జస్ట్ డోంట్ కేర్ అ షిట్. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. తాగచ్చు, నువ్వు ఇప్పుడు డ్యూటీలో లేవు. భరత్ చంద్ర, దేవుడి సాక్షిగా నిజమే చెప్తాను. Yes. Mr. Bharat Chandra, ఇప్పుడు మీరు పోలీస్ కమిషనర్ ఆఫ్ వైజాగ్ కాదు? కాదు. వై? ఏమిటి వై అనేదే మీ ప్రశ్న అయితే దానికి సమాధానం నాకు తెలియదు. I am on indefinite leave, Your Honor. That means మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్ వచ్చింటుంది మీకు. Yes. కరెక్ట్గా ఇన్ 1993 ఇది మీకు 7వ ట్రాన్స్ఫర్ కదూ? ఎగ్జాక్ట్లీ. క్రమశిక్షణకి బాధ్యతలకి విధేయుడైన ఒక ఆఫీసర్ కదూ మీరు? ఆబ్జెక్షన్, ఓవర్రూల్డ్. గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఒక కొరకరాని కొయ్యగా ఉన్నారు కదూ? ఆబ్జెక్షన్, సస్టైన్డ్. ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని లక్షల విలువైన హెరాయిన్ అనే మాదక ద్రవ్యాన్ని దాచి ఉంచారనే నేరం ఆరోపించి పూర్వం విజయనగరం రూరల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడున్న ఈ ముద్దాయిల్ని మీరు అరెస్ట్ చేశారు. దట్ ఈస్ ఆన్ 12th of January 1992 కదూ? Yes. ఈ కేసులో పట్టుకోవడానికి పూర్వం వీళ్ళని మీరు అరెస్ట్ చేశారా? చేసి ఉండొచ్చు. ఎన్నిసార్లు? కరెక్ట్గా జ్ఞాపకం లేదు. బట్ వీళ్ళకి కరెక్ట్గా జ్ఞాపకం ఉంది సార్, 8 సార్లు ఆన్ వెరైటీ ఆఫ్ చార్జెస్. బట్ వీళ్ళ మీద నేరం మోపిన ఏ ఒక్క కేసులోనూ కావలసిన ఆధారాలు మీ పోలీసు వాళ్ళు సేకరించలేదు. విచారణకు వచ్చిన ఒకే ఒక క్రిమినల్ కేసులో కూడా సాక్ష్యాధారాలు లేకుండా మీరు అమాయకులైన ఈ 4 యువకులకి సమాజం దృష్టిలో క్రిమినల్స్ అనే ముద్ర వేయాలనుకున్నారు. నిజం అంతే కదా? నో. మిస్టర్ భరత్, కొంచెం చేయి చాచండి ప్లీజ్. ఈ బలిష్టమైన చేత్తో చేతికి చిక్కినటువంటి అమాయకుల్ని పట్టుకొని కొట్టి తన్ని ఎముకలు విరిచేస్తారు కదూ? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఐ యామ్ సారీ యువర్ ఆనర్. మీరు ముద్దాయిల్ని కొట్టారు కదూ? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. మేక్ యువర్ పాయింట్. చెప్తా సార్, ఇక్కడున్న ఈ పోలీస్ ఆఫీసర్ ఈ ముద్దాయిల్లో ఒకరైన ఆల్బర్ట్ ని ఇంతకు ముందు మరొక కేసులో కస్టడీలోకి తీసుకున్నారని, చెయ్యి విరిగేట్టు హింసించారన్న కోపంతో ఆ రోజు జనం చేసిన అల్లర్ల గురించి ప్రెస్ రిపోర్ట్స్ అండ్ మెడికల్ సర్టిఫికెట్స్.
మీరెక్కడినుంచో పట్టుకొచ్చిన హెరోయిన్. మీరే రహస్యంగా నా క్లయింట్స్ కార్లో దాచిపెట్టి ఉంచారు. వాళ్ళని మనస్ఫూర్తిగా ఈ కేసులో ఇరికించి ముద్దాయిల్ని చేసి హింసించారు, అదేగా నిజం? ఇక్కడున్న ముద్దాయిల్ని ఈ కేసులో మీరు పట్టుకోవడానికి ముందెప్పుడైనా వీళ్ళు మీకు వ్యతిరేకంగా ఏదైనా కేసు ఫైల్ చేసినట్టుగా మీకు గుర్తుందా? లేదు. ఆర్ యు షూర్? Yes. రామదాస్, ఎస్పీ విజిలెన్స్. దేవుడు సాక్షిగా నిజమే చెప్తాను. ఈ 1992 జనవరి 9వ తేదీ అంటే నేరం జరిగిందని చెప్తున్నా జనవరి 12వ తేదీకి ఎగ్జాక్ట్లీ 3 రోజుల ముందు ఇక్కడున్న ఆల్బర్టు, పీటరు, మరో 3 మనుషులు వచ్చి మిమ్మల్ని కలుసుకొని శ్రీ భరత్ చంద్ర మీద ఆయనకి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ మీకు ఇచ్చారు. Yes. Sir, this is absurd. Totally fabricated. And this bugger is a... Order. Oh, shit. Don't swear. I warn you, you can be tried for contempt. నిష్కారణంగా విరోధాన్ని మనసులో పెట్టుకొని మీరు నా క్లయింట్స్ మీద ఈ దొంగ కేసు బనాయించారు, అవునా మిస్టర్ భరత్? అదేగా నిజం? కండబల ఉన్న పోలీస్ ఆఫీసర్ కి కంఠస్వరం నీరసంగా ఉండడం క్రెడిట్ కాదు. కమ్ ఆన్, సే yes or no. I said no. Order. That sounds more like rebuke. ఈ కోపం నా మీద లేక కోర్టు మీద? యువర్ ఆనర్, న్యాయస్థానంలోనూ మర్యాద సహనం పాటించడానికి సిద్ధంగా లేను అని స్వయంగా తెలియచేస్తున్న ఒక ఆఫీసర్ మీ సమక్షంలో ఇక్కడ నుంచున్నాడు. విన్నారుగా సార్, ఈయన ఎలా అరిచాడో చూశారుగా, చింతరిప్పులో ఉన్న కళ్ళు. సార్, మై పాయింట్ ఇస్ దట్ దిస్ కేస్ హ్యాస్ బీన్ కన్కాక్టెడ్ బై ఎ క్రూయల్, బ్రూటల్ అండ్ పర్వర్టెడ్ పోలీస్ ఆఫీసర్ టు హెరాస్ దీస్ ఇన్నోసెంట్ యంగ్స్టర్స్. దే హ్యావ్ అన్ఫార్చునేట్లీ ఫాలన్ విక్టిమ్స్ టు హిస్ రాత్. And hence I plead, Your Honor, that these accused may kindly be acquitted of all the baseless charges leveled against them. That's all, Your Honor. Court adjourned. Madam, tappinchukuntam kada? Chance undi, that's all. Goppaga vadincharu. Indulo vakil goppatanam emi ledu, Mr. Murthy. తారుమారు చేసిన సాక్ష్యాలు, కనీసం చిత్తు కాగితాలు విలువైనా చెయ్యని ఒక విజిలెన్స్ రిపోర్ట్, పైగా డబ్బు కోసం ఏ గడ్డి తిండానికైనా సిద్ధమయ్యే మీ విజిలెన్స్ ఆఫీసర్ ఎంత ఇచ్చారు ఆయనకి? ఎనీవే, ఇక ఇలాంటి కేసులకు నేను ఎప్పుడూ హాజరవ్వను. ఇది కూడా ఫామ్ లో ఉన్న సీనియర్ అడ్వకేట్ చెప్పడం వల్ల అపీర్ అవ్వాల్సి వచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నువ్వు వదలగొట్టావుడుగా. ఇట్స్ ఆల్ హిస్ గ్రేస్. వస్తాను. భరత్. ఆహా, భరత్ కాదు, క్రూయల్ పర్వర్టెడ్ బ్రూటల్ పోలీస్ ఆఫీసర్. చేతికి చిక్కిన నిరపరాధులందరినీ లాకప్ లో పడేసి దొంగ కేసులు బనాయిస్తున్న క్రూరుడు, కర్కోటకుడు, కిరాతకుడు, కసాయవాడు అయిన ఒక పోలీస్ ఆఫీసర్. ఏమే? ప్లీజా? నో, బాలేదు. న్యాయదేవత ముందు రకరకాల కథలు సృష్టించి సాక్ష్యాలు తేవడానికి రవంతైన సిగ్గు ఎగ్గు లేని షూట్ కన్నింగ్ యంగ్ లేడీ అడ్వకేట్ మాటల్లో ప్లీజ్ ఉండకూడదు. పోలీసులకి ఇప్పుడు మజిల్ పవర్ కంటే మంచితనమే కావాలంట. అదే బ్లడి. ఓయ్, ఈ చేతికి ఎంత శక్తి ఉందో తెలుసా? ముద్దాయిల్ని మాత్రమే కాదు, కావాలంటే నీ ముక్కు కొడతా. ఐ సెడ్ డోంట్ పోక్ యువర్ బ్లడి నోజ్ ఇంటూ. చేతి చేయి, తీరా చేయి. మిస్టర్ సూర్య, హి ఇస్ మై వుడ్ బి. అరే సారీ, ఏదో పోట్లాడ అనుకున్నా. ప్లీజ్ ప్రొసీడ్, రండి. కంగ్రాట్స్, నన్ను తెలివిగా పల్టీ కొట్టించావు. బావని నేను కూడా ఆట పట్టించినట్లయితే ఇన్సల్ట్ కదే. నేను కోర్టులో చాలా ఇన్సల్ట్ చేశాను. ఐ షుడ్ నాట్ హావ్. యు వర్ జస్ట్ పర్ఫెక్ట్.
and superb. Objection! నీకు సిగ్గులేదా? ఇక్కడున్న ఇంతమంది ఎదుట నాకు సెల్యూట్ చేస్తున్నావు. మంత్రి గారు వస్తున్నారు. కోదర్. హలో మోహన్జీ. హలో. ఓ అందరూ వచ్చారే. కేఎం వెంకట్. రత్నమ వెంకట్. కేఎం వెంకట్. చూస్తున్నారా? జనాన్న దానే. కేఎం వెంకట్. రత్నమ వెంకట్. తృప్తిగా ఉందా సార్ స్వాగతం? స్వాగతం నాకు కాదు, శ్రీ మోహన్ కుమార్కి ఇవ్వాలి. దీనికి నిజమైన అర్హుడు ఆయనే. ఈయనే ప్రవాస భారతీయుల సంఘాలతో మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పరిచింది. సార్ ట్రిప్ ఎలా ఉంది? సక్సెసా లేక? నూటికి నూరు పాళ్ళు సక్సెస్. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 500 కోట్ల రూపాయలు సేకరించిస్తామన్నారు ప్రవాస భారతీయులు. ప్రెస్కి హోటల్లో మంత్రి గారు డిన్నర్ ఇస్తున్నారు, అక్కడ పెట్టచ్చుగా ప్రెస్ కాన్ఫరెన్స్. సార్ విమానాశ్రయానికి పెట్టుబడి అని పేరు పెట్టుకుని ఈ మోహన్ కుమార్ గారితో కలిసి మీరు ఫారెన్కు వెళ్ళింది, ఇక్కడ సంపాదించిన బ్లాక్ మనీ అంతా స్విస్ బ్యాంక్లో దాచడానికి అని పుకారుందే. మిస్టర్ మోహన్ కుమార్ మీరు జాబ్ చెప్తే చాలు, ఎన్ని కోట్లు వేశారు స్విస్ బ్యాంక్ లో? స్విస్ బ్యాంక్ లో మీ అమ్మనాన్న గారు నా కొడక. నాలుగు యాతలు ఇయ్యాల్సిందండి. నేను డ్రాప్ చేయనా? వద్దొద్దు. ఆ రోజు ఢిల్లీ నుంచి మన ఇద్దరం కలిసి హెలికాప్టర్లో వచ్చినందుకు అడ్డమైన రాతలు రాశారే, ఆ పత్రిక వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. దూరంగా నించోరా, చేత్తో పుడుద్దామనా? హోటల్కి పోయి ప్రెస్ వాళ్ళకి పెద్ద డిన్నర్ ఇచ్చి రైతులకి సబ్సిడీలు, ప్రభుత్వ సిబ్బందికి ఎలవెన్స్లో అని ఊరికే నోటుకు వచ్చినట్లు వాగ్దానాలు చేసేసి రేపు ఢిల్లీకి ఎగిరిపోకు. నన్ను వచ్చి కలుసుకో. కలుసుకోవాలి, చాలా పనులున్నాయి. ఏం రతమ్మా? ఏంటయ్యా మోహం, ఏదో నీళ్ళ అప్పంతా ఎవడో ఎత్తుకెళ్ళట్టు? ఆయన మాటలు ఎలా ఉన్నాయో విన్నావుగా? ఎంగిలి కూడు తినే కుక్క పిల్ల కంటే హీనంగా చూస్తున్నాను నన్ను. ఊరికెళ్లే ముందు ఆ నా కొడుకు దర్శనం చేసుకోవాలట నేను. చూడేంట, ఒక మనిషి పోలీసులోకి రావాలంటే కోపం పనికిరాదు తెలుసుకో. అయ్యో నిన్ను కుక్క కంటే హీనంగా చూస్తుంటే తోకాడించుకుంటూ ఆయన చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉండు అంతే మరి. ఆ మనిషి ఎవ్వరూ నచ్చలేదమ్మా. నిన్న ఢిల్లీలో జరిగిన డిన్నర్ లో ప్రెస్ వాళ్ళ ఎదుట అయ్యగారిని హేళన చేయడం విన్నారుగా? కేంద్ర వాగ్దానాల మంత్రి అని మనిషి అంతస్తు చూడాలిగా. ఆయన గారు ఏదో ఏలం చెప్తే నీకెందుకు అంత క్రోసం? ఆ పల్లెటూరులో సింగిల్ టీకి లాటరీలు కొడుతున్న ఈ ఎంకన్నే ఎలచ్చల్లో నిలబెట్టి ఈ యాల ఈ లెవెల్కి తీసుకొచ్చింది ఆయనే కదా. అయినా ఒక్కొక్కప్పుడు నాకు రోషం పొడుచుకొస్తుంది. పొడుచుకొచ్చిందనుకో అనేది మళ్ళీ కాదని ఒగ్గేయాలి అంతే మరి. వచ్చే బయలచ్చంలో ఢిల్లీ నుంచి నాకు కూడా ఒక సీటు తప్పకుండా ఇప్పిస్తానని మాటిచ్చారు మోహన్జీ. ఆ సీటు వచ్చేంత వరకు ఆయన కాళ్ళు చేతులు అన్ని పిసికి ఆయన ద్వారా కార్యం సాధించుకోవాలి మనం. భట్రాజులా భజన చేస్తూ ఉండాలి. ఒక మనిషి అన్నాక అపకారం చేసినా ఉపకారం చేసినా జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం. నీ లెక్చర్లు అన్ని కట్టి పెట్టరాత్తమ్మా. 5 కోట్ల బంగారం పోయింది సత్యబోత్ మోహన్జీ. మనకి పలుకుబడి ఉపయోగించి ఎంక్వైరీ ఆపేయమన్నాం కదా, ఆ కోపంతో మనకి వాడు పరిశ్రమ చేస్తున్నాడు. చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఒక ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే అవమానం, మా కస్టమర్స్ ముందు పరుగు పోతుంది. వాళ్ళకు జవాబు చెప్పాల్సిన నువ్వు కాదు మేము. జరిగిపోయిన దానికి మాకి బేగిజ్జత్ చేస్తే మాకి వస్తాం. మా అన్నయ్య ముందు లోఫర్ల బిహేవ్ చేసావో నిన్ను. ససై అబ్దుల్ ముహద్దీన్ సాహిబు ఆదివారం హాయిగా భోంచేసి ఆంజనేయ స్వామి గుడి ముందు లంక పొగాకు తుట్ట కాల్చుకుంటూ తిరుగుతున్న రాజమండ్రి రంగయ్య చౌదరిని మరో 3 రోజుల తర్వాత సామర్లకోట రోడ్డు సైడ్ కాలువలోంచి పోలీసులు తీసినప్పుడు కుళ్ళిపోయిన ఆ ద్రోహి గుండెల్లో ఎన్ని బుల్లెట్లు దొరికినాయో తెలుసా సాయిబు? అయ్యో మాకి బాగా తెలుసు, 17. కాదు, 1 తక్కువ 16. ఆ రోజు అతని దగ్గర నుంచి 16 కోట్ల బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ వాళ్ళు. కానీ ఇప్పుడు
నీ దగ్గర పట్టుకుందా 5 కోట్లే. అయితే 6 బుల్లెట్లు అక్కర్లేదు, 5 చాలు. తమర్కి నాకి గురించి తెలుసు మోహన్జీ, మాఫ్ కన్నా సాబ్. నీకు ఒక నమ్మకం ఉంది, మలబార్ బెల్ట్లో నా వ్యవహారాలన్నీ చూడడానికి నువ్వు ఒక్కడవే ఉన్నావని. పూర్వం చిన్న చిన్న సహాయాలేవో నాకు చేసావన్నది నేను గుర్తుంచుకుని నీ లావాదేవీలకు అడ్డు రాకూడదని చూసి చూడ టూరుకున్నాను. భాయ్, నా మనసుకు నచ్చిన వాళ్ల కోసం ప్రాణం కావాలన్నా ఇస్తాను, మనసు విరిగిందో వాళ్ల ప్రాణం తీస్తాను, పగబట్టిన తోచులా మారుతాను. తెలుసుగా నీకు. మాలూం. ఇదిగో. ఏ క్యా మోహన్జీ? శాంపుల్. ఏ సాయిబు, నేను మంత్రి గారితో కలిసి ఫారిన్ వెళ్ళి రావడానికి కారణం ఏమిటో తెలుసా? అది విమానాశ్రయం గురించి. అదంతా పత్రికలు రాసిన కథ. దేశ సేవ చెయ్యాలి, పేరు కీర్తి ఆర్జించాలి అనే దూల నాకేం లేదు. హాంకాంగ్ లో ప్రింట్ చేయించి తెచ్చిన వాల్యుబుల్ స్టఫ్. నకిలీ. సాయిబు, కొన్ని కోట్ల కరెన్సీ ఈ స్వతంత్ర భారతదేశంలో చెలామణి చేస్తాం. ఎయిర్పోర్ట్లు, ఆనకట్టలు, రైల్వే స్టేషన్లు, ఫ్యాక్టరీలు, బ్యాంకులు, ట్రెజరీలు అన్నీ మనం ఆక్రమించబోతున్నాం, పట్టుకోబోతున్నాం. ఇదిగో వీటి ద్వారా. మంచి ఐడియా. ఇది సెంటర్కి తెలియచేయవాలా మనకి టాలెంట్ గురించి? ఓహో, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా అని నాసిక్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లన్నీ మూసిపారేస్తారు, మీకు కాంట్రాక్ట్ ఇస్తారు, దేశానికి అవసరమైన మొత్తం నోట్లు గుద్ది వెయ్యమని. ఇకపైన జరిగేది అదే మోహన్జీ. ఆదివారం రాత్రి ఒక కంటైనర్ నిండా సరుకు రాబోతోంది బై ఎయిర్, బాంబే రూట్లో లేదా గోవా రూట్లో. మలబార్ బెల్ట్ నేను ఇంకోసారి కూడా నీకు అప్పగిస్తున్నాను. లాస్ట్ ఛాన్స్, ఆఖరి అవకాశం. ఓహో, ఎయిర్ ఇస్తాను. ఐజీ ఇంటెలిజెంట్. హలో జీ. హలో మోహన్జీ, ఎప్పుడొచ్చారు సార్ మీరు? తెలుసు తెలుసు, నాకు న్యూస్ తెలిసింది. ఆ ఫ్లైట్లో మన మంత్రి గారు మాత్రమే వస్తున్నారన్న ఉద్దేశంతో నేను ఎయిర్పోర్ట్కి రాలే. ఈ టైంలో మీరు హాయిగా ఢిల్లీలో ఉండకుండా వాళ్ళతో వస్తారని నాకేం తెలుసు? అవునవును, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కే తెలియని ప్రోగ్రామ్, చాలా విశేషాలున్నాయి. వద్దు, ఫోన్లో అవన్నీ మాట్లాడద్దు. సరే మాట్లాడను. ఆఫీస్ ఫోన్ అయినప్పటికీ నాకు బెదిరే మోహన్జీ, అదే పిఠాపురం కమిషన్, అదొక సమస్య అయింది. ఇవాళ క్రూసికల్ డే, నన్ను భాస్కర్ని ఎంక్వైరీ చేస్తారు. అనుకోకుండా ఒక అనర్థాన్ని సృష్టించడానికే ఈ కమిషన్. నేను చెప్పనే లేదు, 11 గంటలకి సిట్టింగ్. ఎంక్వైరీ స్టార్ట్ చేసే ముందు కమిషన్ కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలనుకుంటోంది. 1992 డిసెంబర్ 11వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 56 మంది మరణానికి, ప్రజల ఆస్తుల విధ్వంసానికి కారణమైన భయంకర ముఠా తగాదాలు జరిగినప్పుడు మీరు ఈ స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్గా ఉన్నారు కదా సార్? ఇప్పుడు ఉన్నాను. కమిషన్ ముందు విచారణకి హాజరు కమ్మని 3 సార్లు సమన్లు పంపినా వాటిని గౌరవించే మర్యాద కూడా మీకు లేదే సార్. అనారోగ్యం వల్ల నేను రాలేకపోయాను, మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాను. ఒకే టైంలో 4 పాస్పోర్ట్లు దగ్గరించుకున్న నేరానికి మీ మీద ఒక సిబిఐ కేసు జరుగుతుంది కదా సార్? అది 4 ఫ్రాడ్ పాస్పోర్ట్లు తయారు చేసి దాచుకోగలిగిన ఆఫీసర్కి 3 మెడికల్ సర్టిఫికేట్స్ తెచ్చి సబ్మిట్ చేయడం కష్టమైన పని కాదనుకుంటా. సార్, తమరిలా 4 గుర్లు అడిగితే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్ తాలూకు ఒరిజినల్ కాపీస్ సీల్ వేసిన కవర్లో కమిషన్కి సబ్మిట్ చేయమని ఈ ఆఫీస్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది కదా సార్? అది ఇంతవరకు దాఖలు చేయకపోవడం కమిషన్ని అవమానించడమే అని మీకు తెలుసా సార్? ముఖ్యమైనటువంటి ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఆఫీసర్ని నేను, అవన్నీ దాఖలు చేయడానికి నాకు ఇంకా కొంచెం టైం కావాలి. ఇప్పుడు మీరు చూపిస్తున్న నిర్లక్ష్యం ఉందే, ఆ కారణంగా మిమ్మల్ని నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ చేసి లాకప్లో వేయడానికి, మీ ఆఫీస్ రైట్ చేసి ఆ డాక్యుమెంట్స్ తేవడానికి ఈ కమిషన్కి చట్ట ప్రకారం అధికారం ఉంది. అది అర్థం చేసుకోగలిగిన పరిజ్ఞానం కూడా లేదే ఈ స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ గారికి. పిఎస్సి క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసినందుకు
చట్ట వ్యతిరేకంగా ఇతరుల భూముల్ని ఆక్రమించుకున్నందుకు. పైగా కొన్నాళ్ల క్రితం ఒక పై అధికారి గురించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని రిపోర్ట్ అడిగినందుకు, రంగయ్య చౌదరి కేసు ఇన్వెస్టిగేషన్లో లంచం పుచ్చుకున్నందుకు అవినీతి పేరుతో మీ మీద కేసులు జరుగుతున్నాయి కదూ సార్. కమిషన్ హద్దుల్ని పవర్ని దాటి ఇలాంటి విషయాలు నలుగురిలో అడగడం. కమిషన్కున్న పవర్ లిమిట్స్ గురించి మీరు చెప్పక్కర్లేదు. మిస్టర్ శేఖర్ బాబు కమిషన్కి ఆధారపూర్వకంగా నివేదించిన విషయాల గురించి, స్వయంగా కమిషనే కనిపెట్టి పట్టుకున్న ముఖ్యమైన విషయాల గురించి విచారణ జరుగుతూనే ఉంటుంది. కారణం, అక్రమాలు అత్యాచారాలు చేసే గుండాలకి, రక్త పిపాసులైన నరహంతకులకి అండదండలుగా ఉండే ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా చట్టపు ఉక్కు పిడికిల నుంచి తప్పించుకోకూడదు అని ఈ కమిషన్. పిచ్చ డబ్బు, కొన్ని కోట్ల ధనం, పైగా బిజినెస్ పార్ట్నర్షిప్, ఎన్నెన్నో బినామీ పేర్లతో కదూ. కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఒప్పుకుంటారా సార్? మీరేం ఇవ్వమన్నా నేను? నో నో, వీలు కాదు మిస్టర్ శేఖర్ బాబు. మీకే కాదు, మీరు ఆరాధించే దైవం మోహన్ కుమార్కి కూడా వీలు కాదు. నేను అడిగింది ఇవ్వడానికి. మీ గుండాల అరాచకాలకి బలైపోయిన నిరపరాధన నిరుపేద నిండు ప్రాణాలు, జీవితమంతా కష్టపడి సంపాదించిన ఆస్తి ఒక్క రాత్రిలో కోల్పోయినటువంటి వేలాది వేల బడుగు వర్గాల గృహాలు, కుటుంబాలు, సుఖశాంతులు ఇస్తారా? అవన్నీ ఈ దేశానికి తిరిగివ్వడానికి మిమ్మల్ని అవుతుందా? ఒక జుడిషియల్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ని వంచనతో లొంగదీసుకోవాలని చూశారు అన్న ఒకే ఒక్క నేరానికి చట్టరీత్యా మీ ఇద్దరిని డిస్మిస్ చేయించగలను, ఈ మూల విరాట్టుని జైల్లో వేయించగలను, బట్ ఆ శిక్షలు సరిపో. అంతకంటే కూడా పెద్ద శిక్షలు మీరు అనుభవించాలి. ఇంటర్ స్టేట్ స్మగ్లర్స్ యూనియన్ ఏజెంట్, కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసే వ్యాపారాల్లో మోహన్ కుమార్కి పార్ట్నర్, పోలీసుల అంతస్తుని కాలికి తడుక్కునే చెప్పు కంటే హీనంగా దిగదార్చిన ప్రముఖుడు. గుర్తుంచుకో మిస్టర్ శేఖర్ బాబు, నా రిపోర్ట్లో స్టేట్ ఇంటెలిజెన్స్ ఐజీ గారి బండారం అంతా బట్టబయలు చేస్తాను, మాటలతో కాదు, విత్ సాలిడ్ ప్రూఫ్. మధురాతి మధురంగా ఉంది సార్, అద్భుతం, అత్యద్భుతం తమ ఉపన్యాసం. ఐఎమ్ డీప్లీ ఇంప్రెస్డ్. సామాజిక ధర్మం, పౌరధర్మం, నైతిక ధర్మం, ముఖ్యంగా దేశమన్నా ప్రజలన్నా మీకున్న అభిమానం. మీ వంటి మహాత్ములు కనీసం 100 ఏళ్ళు జీవించాలి సార్. ద కంట్రీ నీడ్స్ యూ సార్, సో బ్యాడ్లీ, సో బ్యాడ్లీ. యూ మే ప్లీజ్ గో నౌ. చిన్న మాట, కఠినమైన మీ నిర్ణయాన్ని కాస్త మార్చుకుందామని. ఏ సమయంలోనైనా మీకు మంచి బుద్ధి కలిగితే, హియర్ ఇస్ మై కార్డ్, గివ్ మీ యర్ రింగ్ టుడే. ఇలా రా గోపి. జడ్జి గారిని చూడడానికి నేను మా వాళ్ళు ఇక్కడికి రాలేదు. అయ్యో, ఇప్పుడు వచ్చారుగా. రాలేదంటే? సరే, రాలేదు, ఇప్పుడు అర్థమైంది. రాలేదు, రాలేదు, అబ్బే రాలేదు, అబ్బే ఎవరు రాలేదు.
ఏమిటిది కరెంటు పోయిందే గోపి 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 ఎవరది ఎవరు రాది గోపి 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 భరద్వాజ హత్య దారుణమని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో అధిష్టాన వర్గంతో చర్చలు జరుపుతున్న తరుణంలో తనను కలిసిన కొంతమంది పత్రికా విలేకరులతో ఆయన ఇలా అన్నారు. హంతకుల్ని పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, త్వరలోనే పట్టుకోగలమని వారన్నారు. 1992 డిసెంబర్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన ముఠాతగాదాల గురించి జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయడానికి నియమించబడ్డ జస్టిస్ భరద్వాజ కమిషన్ వచ్చే వారం తమ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉన్నది. సంఘటన జరిగిన స్థలాన్ని చూడడానికి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీ కేఎం వెంకట్ జస్టిస్ భరద్వాజ ప్రాణానికి అపాయమన్నట్టుగా ప్రభుత్వానికి ముందుగా ఎటువంటి సూచనలు అందలేదన్నారు. ఎంక్వైరీ బాధ్యత స్టేట్ పోలీసుల్లో ధైర్యము సామర్థ్యము ఉన్న ఉద్యోగులకు అప్పగించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా ఆయన అన్నారు. ఒక రౌండ్ వేస్తావా? ఆన్ ది రాక్స్. థ్యాంక్స్. ఫస్ట్ పెగ్ ఆఫ్ ది డే. నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయిన నాయన నాకు పురిటి నొప్పులు. హోటల్కి కాంటాక్ట్ చేసి అక్కడ లేరని చెప్తే, ఏ ఊళ్ళో ఉన్నా సరే ట్రేస్ చేయడం ముఖ్యం అవటం వల్ల నేను పొద్దున్నే కాకినాడ అర్జెంట్ మెసేజ్ ఇచ్చాను. ఎక్కడున్నావు నువ్వు? భీమిలిపట్నం. ఎస్ ఎస్ సార్, హీఈస్ విల్లింగ్ సార్. డీజీపీ గారు, ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి నువ్వు మనస్ఫూర్తిగా ఓకే అన్నావా అని నీ స్వభావం తెలుసు కనుక ఆయన అలా అడిగారు. గాడిద విప్ మీద బట్టల మూట పెట్టే ముందు ఎవరైనా దానము తడుగుతారా సార్? పోతే ఇక్కడున్న కేవల్ మిశ్రా నీకు ఛార్జ్ అప్పగించాలన్నారు. ఇక మళ్ళీ నువ్వే సిటీ పోలీస్ కమిషనర్గా ఛార్జీ తీసుకోవాలి. సీఎం గారిని నేను ఆ విధంగా డిమాండ్ చేసి తీసుకున్న వాగ్దానం అది. ఎందుకంటే నువ్వెక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో కమిషనర్గా ఆ తెరకాసు మనిషి డ్యూటీలో ఉన్నాడంటే 24 గంటలు నిన్ను వాచ్ చేస్తూ నీ చుట్టూ నేను తిరగాలి, బాక్సింగ్ రింగ్లో రిఫరీ లాగా. నాకా పనొద్దు. సిటీలో ఉన్న ఫోర్స్ మొత్తం నీ చెప్పు చేతల్లో ఉంటుంది. అలా ఉంటేనే బెటర్. ఇదిగో ఇందులో ఉన్నాయి మెడికల్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్.
అప్పుడే యాక్షన్ స్టార్ట్ అయిందా? ఎన్ని దెబ్బలు తిన్నావు నువ్వు? అయ్యయ్యో, అంతగా జ్ఞాపకం పెట్టుకుని చెప్పడానికి ఏం లేదు, ఒక మైనర్ అసాల్ట్. తింటే గారెలు తినాలి లేదా తన్నులు తినాలి, అప్పుడప్పుడు నువ్వు ఎవరి చేతైనా దెబ్బలు తింటూ ఉండాలి, లేదంటే నువ్వు దాంట్లోకి రావు. మురళీ సార్, ఓ సారీ, మీరు పొద్దున్నే ఒక రౌండ్ ఆంధ్రాక్స్ కొట్టినట్టున్నారే. తన్నుల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా నువ్వు తాగుడు గురించి జ్ఞాపకం చేస్తావు ఎందుకురా? ఎనీవే, నువ్వు ఇక ముందు ఇలాంటి కేసులకు పోవాల్సి వస్తే నువ్వు ఒక్కడవే బయటకు వెళ్ళద్దు. హీ విల్ బి అసిస్టింగ్ యూ సార్. నౌ దిస్ ఈస్ మై డెసిషన్ రేదర్ మై బాదరేషన్. ఏఎస్పీ అని చెప్పాను కదరా, నువ్వు జగముండి, వీడు మొండి, మంచి కుర్రాడు, పాత శ్రీకాకుళం ఐజీ గోపాలమూర్తి గారి గ్రాండ్ సన్, కరెక్టేగా? ఏమయ్యాడు కానిస్టేబుల్ గోపి? ఒక తాగుబోత అయినందువల్లేమో నాకు వాడి టోటల్ క్యారెక్టర్ చాలా స్ట్రేంజ్గా ఉన్నట్టనిపించింది, బట్ హెల్ప్ఫుల్గా ఏ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర నుంచి దొరకలే. ఆ ఫైల్లో ఒక అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ చూసావా? ఆ కమిషన్కి అసిస్ట్ చేసిన ఎవరో ఒక జూనియర్ అడ్వకేట్, ఆవిడెవరో మిస్ వర్మ అని. ఎస్, శ్రీలత వర్మ. ఎగ్జాక్ట్లీ. జస్టిస్ భరద్వాజ అఫీషియల్ వ్యవహారాలన్నీ, ఐ మీన్ అన్ని రహస్యాలు నీతో ఖచ్చితంగా డిస్కస్ చేసేవారు కదూ? లేదు, విలువైన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్ని ఆయనే స్వయంగా చూసుకుంటూ ఉండేవారు. అది నేను సీరియస్గా తీసుకోలేదు. పైగా రిపోర్ట్కి అవసరమైన పాయింట్స్ అన్ని టైప్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనే చేసేవారు. కమిషన్కి అసిస్ట్ చేయడం ఒక్కటే కానీ నిజంగా ప్రొసీడింగ్స్ గురించి బయట వాళ్ళకి తెలిసినంత కూడా నాకు తెలీదు. నేను అడగకుండానే నువ్వెన్నో విషయాలు బయటపెట్టావే, ఎందుకు? అది ఇట్స్ ఆల్ రైట్. చూడమా, అవసరం అనుకుంటే నిన్ను పిలిపిస్తాను. ఊరికే ఏడవకు. నువ్వు చేయనట్లయితే వేరే ఎవరి ద్వారా అయినా కమిషన్ తాలూకు రహస్యాలన్నీ నేను తెలుసుకుని ఉండేవాణ్ణి. భయపడ, ఈ గొడవలన్నీ తగ్గని మర్నాడే నిన్ను మోహన్ కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ లీగల్ అడ్వైజర్ని చేస్తాను, లేదంటే సుప్రీంకోర్టులో లీడింగ్ బ్యారిస్టర్ దగ్గర జూనియర్ అడ్వకేట్గా చేరుస్తాను. చూస్తూ ఉండు, కలలో కూడా నువ్వు ఎప్పుడూ ఊహించని లైఫ్ ఈ మోహన్ నీకు ఇస్తాడు. ఏడవద్దని చెప్తే బుద్ధి లేదు. పిఠాపురం కమిషన్ గురించి వివరాలు చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రీలత వర్మ కూడా మనకి హెల్ప్ఫుల్గా లేకపోతే? ప్రసాద్, నిన్నే ఒక విషయం నిన్ను అడగాలనుకున్నాను. దేర్ ఇస్ వన్ మిస్టర్ ఇక్బాల్, మొహమ్మద్ ఇక్బాల్ ఏఎస్పి. లోగడ నేను రూరల్లో ఉన్నప్పుడు హీ వాజ్ విత్ మీ. అతనిప్పుడు మీరంటున్నది ఇక్కా గురించా? లోగడ క్రైమ్ బ్రాంచ్లో వర్క్ చేశాడు. ఎస్, పూర్వం మేమిద్దరం కలిసే వర్క్ చేశాం పాలకొల్లు బాంబ్ మర్డర్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇంతవరకు ఇలాంటి ధైర్యం ఉన్న ఆఫీసర్ని నేనెక్కడా చూడలేదు. ప్రిసైస్లీ, పై అధికారులతో మాట్లాడి అతన్ని మనతో చేర్చుకుందాం. ఏ ఇన్వెస్టిగేషన్లోనైనా ఇక్బాల్ తోడుగా ఉన్నట్టయితే స్పీడ్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. అతను మనతో ఉంటే వి విల్ మేక్ ఎ గుడ్ టీమ్.
Yes, come in. Aha, ఇంకా కమిషనర్ గారికి తెల్లవారినట్టుగా లేదే. లేట్ గా పడుకున్నానా? ఏంటి వకీల్ గారు పొద్దున్నే పోలీస్ కమిషనర్ పరోక్షలో జరుగుతున్న సంఘటనలు ఆయనకి తెలుసా అని కనుక్కోడానికి వచ్చాను. పేపర్ చూసారా? ఏంటి ఏం రాశారు? స్టార్ హోటల్లో కానిస్టేబుల్ భాగవతం. విశాఖపట్నంలో ఒక ఫేమస్ స్టార్ హోటల్లో మందు కొట్టి మత్తెక్కి నానా రభస చేసిన ఒక పోలీసు వాణ్ణి ఆఖరికి బార్లో పనిచేసే వాళ్లే చావచిత కొట్టారు. ఈ పరిస్థితుల్లో ఆ వర్కర్స్ ప్రాణాలకు ఏదైనా హాని పోలీసుల వల్ల జరగొచ్చని ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాన్ఫెడరేషన్ సెక్రటరీ ప్రజాబంధు పీతాంబరం ఒక మీటింగ్ లో. ప్లీజ్ ఆపు. ఆ లాంగ్వేజ్ వింటేనే తెలుస్తుంది అదొక బూతు పత్రికనే. ఓహో, పత్రిక ఏదైతే ఏమండి, నిజానిజాలు ఎంక్వైరీ చేశారా? ఎందుకు ఎంక్వైరీ? పేపర్ లో పోలీసు వాడు తాగి అలర్ చేశాడని రాస్తే నన్ను ఎంక్వైరీ చేయమంటావా? ఇదొక న్యూస్. అసలు నీకు ఈ లోకమే తెలీదు. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద ఆఫీసర్లు భాగ్యవంతులు తెల్లవారు దగ్గర నుంచి ఉంటారు షాపులో, ఐ మీన్ బార్లో, లేదంటే ఎక్కడైనా ఎక్స్క్లూజివ్ క్లబ్ లో. అక్కడ వాళ్ళు తాగుతారు, పేల్తారు, బట్టలు నిప్పేసి తైతక్కలు ఆడుతుంటారు, నేల మీద దొర్లుతారు. ఇదంతా ఎవరు రాయడే? ఇదే మధ్యతరగతి వాళ్ళందరికీ ఉండే సోషలిజం. కాదంటే కాంప్లెక్స్. కాంప్లెక్స్ గింప్లెక్స్ పోవే. మీరు సపోర్ట్ చేసేది పోలీస్ వాళ్ళనే కదా, ఆఫీసర్ల భాగవతము రాశారు. ఇదిగో వినండి తర్వాత రిపోర్టు. ఇది బూతుపత్రికేం కాదు, దినపత్రిక. విశాఖపట్నం సిటీలో ఒక స్టార్ హోటల్ బార్ లో ఫుల్లుగా తాగి నానా గొడవ చేసిన పోలీస్ కానిస్టేబుల్ గోపీనాథ్ ని నిన్న రాత్రి స్టీల్ ప్లాంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం కమిషన్ మర్డర్ కేసుతో సంబంధం ఉందని లోగడ ఇతన్ని సస్పెండ్ చేశారు. ఇతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్చారట. దొరికిందా పాయింట్? థాంక్స్. ఫర్ వాట్? ఫర్ ఎ పాట్ ఆఫ్ టీ. త్వరగా టీ తావే. నోటికొచ్చినట్టు వాగానని తాగానని స్టాప్ మొత్తం నన్ను కొట్టారు సార్. నన్ను ఉతుకుతున్న జనంతో నేను మరీ మరీ చెప్పాను నేను పోలీసు వాడిని పోలీసు వాడిని అని. అయినప్పటికీ నన్ను వదలలేదు సార్. నీకెక్కడి నుంచి వచ్చిందా ఇంత డబ్బు అంత పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తాగడానికి? అదంతా ఊళ్ళో వాళ్ళు సరదాగా నాకు ఇచ్చారు సార్. రాస్కల్, ఎవరో సరదాగా అంత డబ్బు ఇచ్చింది? ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారంగా ఒక్కొక్కరు ఇలా ఇచ్చారు. అయ్యో గోపి, నిజం చెప్పు, ఈ ఊళ్ళో ఎవరా నీకు ఇంత డబ్బు ఇస్తున్నది? నిజం చెప్పినది మీరు నమ్మకుండా ఉంటే మరేం చేయండి సార్. నన్ను ఈ విధంగా హింసించడానికి నేనే పాపం చేశాను సార్? కొట్టానా, తిట్టానా, లేకపోతే కూని చేశానా? నటన మానేరా? నువ్వు అమాయకుడిలా మాట్లాడేవు. నిజం సార్, ఆయన దగ్గర డబ్బు లేదన్న సంగతి నిజమే. వీడు తాగున్నాడు కదూ. నేను మందులు తేవడానికి బయటకు వెళితే ఆసుపత్రిలో ఉన్న అటుకులు పట్టుకొచ్చి ఇచ్చారు. వాడిని ఎందుకు కొట్టావరా? వాడు ఓవర్గా తాగాడు సార్. నిజమే సార్, వాడు పిచ్చి పిచ్చిగా వాగాడు. ఓహో, ఎవడైనా పిచ్చి పిచ్చిగా వాగితే నలుగురు కలిసి వాడిని కొడతారా? వాడు కొట్టలేదు సార్. రాస్కల్, అయితే నువ్వు కొట్టావా? పోరా. ఎక్స్క్యూజ్ మీ సార్. మే ఐ కమ్ ఇన్? ఎస్. నీకు బుద్ధి ఉందా వీళ్ళందరిని ఎందుకు రానిచ్చావు సార్? అది నేను. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? ఇవాళ పత్రికలో మీరు చదవలేదా నా స్పీచ్ అంతా? ఐఆమ్ ప్రజాబంధు, ప్రజాబంధు పీతాంబరం, ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. చాలు చాలు, ఎందుకు వచ్చారు? నేను వీళ్ళని కస్టడీలోకి, సారీ, జామీన్ ఇవ్వడం కోసం వచ్చాను. ఓహో, అదిగో వకీల్ గారు కూడా వచ్చారు. ఓహో, కమిషనర్ గారు కదూ? అవును. బార్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ అని, సమాజ సేవా సమితి చైర్మన్ ని, వినే ఉంటారు, అట్టడుగు వర్గాల నుంచి అధికారంలోకి వచ్చిన కార్మిక నాయకుణ్ణి. అయినా నేను చూస్తుంటే వాళ్ళలా ఒళ్ళు వంచి పనిచేసే లక్షణాలు ఏమి కనబట్టలేదే. అబ్బాయి, ట్రేడ్ యూనియన్ లో ఒక శత పలగ ఉంటుంది. ఓహో, నాయకులు ఎప్పుడు పనిచేయకూడదు. మిస్టర్ కమిషనర్, వీళ్ళ జామీన్ విషయం. మర్యాదగా మాట్లాడు. అదేమిటా? ఇక్బాల్, వద్దు, వదిలిపెట్టు.
వాళ్ళని తీసుకుపోనే. ఆ కాగితాలు ఆఫీసులో ఇస్తే సరిపోతుంది. పోండి. ఓకే. ఏయ్ సారా బంధు. సారా బంధు కాదు, ప్రజాబంధు. ప్రజాబంధు పీతాంబరం. ఏదో నీ బంధులే, నువ్వు పాలక వర్గానికి చెందిన మనిషివి కదూ. ఎలా కనిపించారు? ఓ, మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింటుంది, నేను వస్తున్నాని. కాదు, ఖద్దర్ చొక్కా జేబు నుంచి 500 నోట్ కనిపిస్తోంది, అందుకని అడిగాను. బట్ కమిషనర్, ఇఫ్ యు వాంట్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్. ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలంటే నీకు నేను కబర్ చేస్తాను. పోరా. వస్తా గురు. నేను మీకు చెప్పాను కదా, ఈ పీతాంబరం మాకంటే అది చేస్తాడు. 10 రూపాయలు ఉండి కప్పులు తెచ్చాం సార్. మీరేది త్వరగా వెళ్ళండి. ఎన్నిసార్లు మీకు పనులు చేసి పెట్టలేదు? వెళ్ళండి. సరే, ఓకే, గుడ్ నైట్ సార్. నరుడా నరుడా ఏమి కోరిక, నారి నారి నడుమ మురారి. ఏమిటి బాబు గారు, అక్కడే వస్తున్నారు. తోడద్దా. ఏమంటున్నారు? షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్. అయ్యో, నేను ఎక్కడున్నాను? చెప్పరా? అయ్యో, ఆ రోజు బార్ లో ఏం జరిగింది చెప్పు. పిల్లల్ని తాచి నాకు పడక నిజం చెప్పు, లేదంటే ఇక్కడే పీక పిసికి చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి పారేసి గోని సంచిలో కట్టేసి అది ఏ నుయ్యిలోను విసిరేస్తా తెలుసా? నేను చెప్పేస్తాను సార్. సార్, అది ఆ పోలీసు ఉద్యోగి గోపి రెగ్యులర్ గా బార్కు వచ్చి తాగేసి 100 నోట్లు 500 నోట్లు తీసి టిప్ ఇవ్వడం చూసినప్పుడు తమాషాగా వాడిని ఉడికించాలని మా కుర్రాళ్ళంతా అవి దొంగ నోట్ల అని అడిగినప్పుడు చెప్ప అడిగినప్పుడు వాడు ఊరికి చెప్పు వాడు ఊరికి రేజై మా వాళ్ళని నానా తిట్లు తిట్టి తూలుతూ తూలుతూ వెళ్ళిపోయాడు. అంతే సార్, అంతే సార్. కాన్ఫెడరేషన్ అవసరమైతే మళ్ళీ ఇలాగే పిలిపిస్తాను, ఫర్దర్ క్లారిఫికేషన్ కి రావాలి. పిలవకుండానే వస్తాను సార్. ఆ బట్టలు వేసుకుని ఇంటికి పో. అయ్యో దేవుడు. అదేమిటి సార్, ఎందుకు వదిలేశారు? కాదు, దొంగ నోట్ల అని అడిగినప్పుడు కానిస్టేబుల్ గోపికి ఎందుకు కోపం వచ్చింది? మీ డౌట్ ఏమిటో తెలిస్తే. వద్దు, మన డౌట్లకప్పుడు పిచ్చాలోచనలా ఉంటాయి. తమాషాగా మనం ఒక ట్రైల్ వేద్దాం. సే ఏ బ్లైండ్ ట్రై. ఇందు పడుకున్నావా? సారీ మై డియర్, ఐ నీడ్ సమ్ హెల్ప్. ఒక చిన్న సహాయం.
వీడు మీకు ఏదో ఒక విషయం స్వయంగా చెప్పాలని ఇక్కడికి వచ్చాడు. సంగతి ఏమిటో చెప్పమని దబాయించి అడిగినా చెప్పలేదు. ఏమిట్రా సారది? చెప్పు, ధైర్యంగా చెప్పు. గోపీనాథ్ పోయాడని తెలిసింది. అయితే ఏంటి, చచ్చిన వాడి పేరు చెప్పి ఫండ్ వసూలు చేయాలన్నా ప్రజాబంధు? అయ్యో లేదు సార్. మరి రాత్రులు పడుకున్నా నిద్ర రావడం లేదు సార్. ఈ సంగతి నా పెళ్ళానికి చెప్తే అదే నాకు సలహా ఇచ్చింది. తమర్ని స్వయంగా కలుసుకుని నిజమేమిటో ధైర్యంగా చెప్పమంది. ఏమిటి, నువ్వు వాడిని చంపింది? అయ్యో కాదు సార్. మరి ఆ రోజు బార్లో జరిగిన పోట్లాట నేను చూశాను సార్. ఏం చూసావు? అతన్ని కొట్టింది శశిగారే సార్. చెప్పా, ఎవరా శశి? అతను మోహన్ కుమార్ గారు తమ్ముడు శశి. హలో, ఎక్కడున్నాడు శశి కుమార్? అడుగో. డోంట్ వరీ రా, నీకోసం పోలీసులు వస్తున్నా. నువ్వు గోడానికి ఫోన్ చేసి మన కంప్లీట్ టీం ఇక్కడికి వచ్చే మనం వెళ్ళు. నువ్వేనా శశి కుమార్? నేనే. ఎందుకు వచ్చావు? ఎవరి పర్మిషన్ అడిగి ఈ కాలేజీలోకి వచ్చావురా? కమిషనర్ ఆఫీస్ దాకా రావాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకు అక్కడ చెప్తారు, జీప్లో ఎక్కు. ఏదైనా ఒక ఫేవర్ కావాలనుకుంటే కమిషనర్నే ఒకసారి ఇంటికి వచ్చి మీట్ అవ్వమను. జ్యోతి, అన్నయ్య బంగ్లా అడ్రస్ తాటికాయంత అక్షరాలతో రాసి వీడికివ్వు. మర్యాదగా నువ్వు రానట్లయితే నిన్ను బలవంతంగా లాక్కెడతా. సారా, ఊరికి బెదిరించుకురా చేతి. ఎస్ కమిషనర్. Oh, hey!
రిజర్వ్ ఫారెస్ట్ కెళ్ళి పెద్దపల్లి చంపాడని వీడి మీద ఫారెస్ట్ బిజినెస్ నుంచి ఒక కంప్లైంట్. ఎంక్వైరీ చేసినప్పుడు నిజమని తేలింది. పైగా వీళ్ళ ఇంట్లో రైట్ చేసినప్పుడు పెద్దపల్లి తలో గోల్డ్ తోకో ఏదో దొరికినట్టు కూడా ఉంది. ఆ కారణం వల్ల ఈ వారెంట్ బుర్రకెక్కిందా ఇప్పుడు? వదిలే 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 లీవ్ హిమ్. యూ రాస్కల్ వాడి తాకదు. కాకీ డ్రెస్ వేసుకున్న వాడిని కొట్టినా సరే నీకు బాధ ఉండదు. ఒక ఆఫీసర్ చొక్కా చించి రక్తం వచ్చేట్టు కొట్టినా సరే నీకు బాధ ఉండదు. బట్ నీ కళ్ళ ముందు ఈ తొంగల కొడుకు వంటి మీద చెయ్యేస్తే మాత్రం నువ్వు బాధపడతావు. కదరా లుచ్చా నా కుక్క. కుక్క రయ్ మోహన్ కుమార్ ఉచ్చే పన్నీరుగా అశుద్ధమే గంధంగా పూసుకుని ఆ నీచుడు వేసే ఎంగిలి మెతుకులు తింటూ తోక ముడుచుకుని కళ్ళు మూసుకుని చొల్లు కారుస్తూ వాడి కాళ్ళ దగ్గర పడుండే నీకు ఇలాంటి పరమ బేవాసన కొడుకులకి ఆ పేరు చెల్లుతుంది. నాకు కాదురా, గుర్తుంచుకో, ఐ ఆమ్ భరత్ చంద్ర. జస్ట్ రిమెంబర్ దాట్. నవ్వకు, ఆ దేవుడు కాపాడాడని సంతోషపడు. ఆ హోమ్ మినిస్టర్ గారి కాళ్ళు చేతులు కడిగి పాదోదకం తాగొస్తున్నాను. ఆ శశిని కాపాడడానికి శేఖర్ తీసుకొచ్చిన విజిలెన్స్ కేసు, వారెంటు, బనాయింపు కేసని ఆ పత్రికల వాళ్ళు ఆధారాలతో రాయడం నీ పుణ్యం. ఇప్పుడు ఈ గండంలోంచి గట్టెక్కడం ఎలా అని ప్రతివాడు మొక్కుకుంటున్నాడు దేవుడు. అంచేత గొడవంతా పబ్లిక్ అయితే అసహ్యంగా ఉంటుందని నిన్ను శిక్షించకుండా వదిలేరు. నిన్నేరా? ఎరా, నువ్వేగా మా మోహన్జీ గారి తమ్ముడు శశిని పట్టుకుని నడి రోడ్లో వాయించింది? నువ్వు అలా బెదిరిపోతావేంటి? ఈ కాస్త దులపాలనుకుంటున్నాను. ఎరా, ఐపీఎస్ అని ఒక తోకుంది కదా, అని కనిపించిన చెట్టు మీదెక్కి గంతులేద్దామని ఆశపడుతున్నావా? కోతులు కొండముచ్చులాగా. ఇలాంటి మంత్రి రాత్రింబగళ్ళు మీకు గొడుగులా ఉన్నందువల్ల బజారు కుక్క లాంటి మీ బతుకు ఎవరికి తెలియదనుకుంటున్నారా? ఉయ్యహ, ఎవరించి మాట్లాడుతున్నావా? రేయ్ భరత్. మేడం, ఈ మొహం గుర్తుందా మీకు? ఇప్పటిదాకా ఎంతో మంది మొగాళ్ళు ఆడుకుని ఉంటారు మీతో, గుర్తుండడం కష్టం. 10-12 ఏళ్ల పాత పురాణం ఇది. అప్పుడు నేను కర్నూలు ఏఎస్పి, ఆన్ ప్రొబేషన్. టౌన్లో కుబేరపుత్రుల నిషా క్లబ్బులో ఒంటి మీదొక నూలు పోగు కూడా లేకుండా తాగి మత్తెక్కిన కామార్తుల ఎదుట రికార్డ్ డ్యాన్స్ చేసిన తమర్ని నేనే అరెస్ట్ చేసి లాకప్లో ఉంచాను. తెల్లవారేదాకా మీరు ఆ లాకప్లోనే ఉన్నారు. మర్నాడు కోర్టులో హాజరు చేసినప్పుడు ఫైన్ కట్టేందుకు 10 పైసలు లేని మీ స్థితి చూసి నేనే మీ తరఫున ఆ రోజు ఫైన్ కట్టాను. తర్వాత బస్ ఛార్జులకి, భోజనానికి, ఖర్చులకి కావలసిన డబ్బు నేనే ఇచ్చి ఒక కానిస్టేబుల్ ఎస్కార్ట్గా ఇచ్చి మీ ఊరికి పంపాను. ఈ సాయం ఎన్నడూ గుర్తు పెట్టుకుంటానంటూ ఏడుస్తూ ఊరికెళ్ళింది జ్ఞాపకం ఉందా మేడం రత్తమ్మ వెంకట్? పత్రికలకివ్వకుండా ఇప్పటిదాకా నా పర్సనల్ ఫైల్లోనే దాచుంచాను ఆనాటి పాత రత్తమ్మ ఒక ఫోటో స్టేట్మెంట్స్. ఏంటి అవన్నీ చూస్తే గాని ఈ మొహం గుర్తురాదా? కోపంతో హద్దు మీరి మాట్లాడానని నాకు తెలుసు, ఐఎమ్ సారీ. బట్ ఓ కోరిక ఉంది. సన్మానాలు, పార్టీలు, షాపింగ్లు, మీటింగ్లు లేకుండా ఎప్పుడైనా మీరు ఈవిడ ఒంటరిగా ఉన్న సమయంలో కొంచెం తెగించండి. దమ్ముంటే నిర్భయంగా నిరూపించండి. మగాడనే మాటకు అర్థం ఏమిటో
ఏమన్నారు మంత్రి గారు? ఏముంది పాపం, కంప్లైంట్ రాసి ఇచ్చేసుంటారు. మీ మీద ఇలా రోజు కంప్లైంట్లు తీసుకొని తీసుకొని గవర్నమెంట్ కి విసిగెత్తుంటుంది. ఏమైంది? నొప్పి. ఆహా, భరత్ చంద్ర గారికి నొప్పి అనేది కూడా తెలుసా? Yes, come in. Yes. Mohan. Mohan Kumar. Mani iddariki. Come. She is Indumati. Your lady love and lady criminal advocate. Kadu? Kurchon. Mr. Bharachandra. ఈ ఊళ్ళో అనుకోని దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు నేను ఇక్కడ లేకుండా పోయాను. ఐ వాజ్ అబ్రాడ్, ఒక సింగపూర్ హాంకాంగ్ ట్రిప్, జస్ట్ బిజినెస్. నా తోడబుట్టిన వాడిని నానాహింస పెట్టారని విన్నప్పుడు నాకెలాంటి కోపం రాలేదు. ఈ ఊళ్ళో ఇంత మగాడున్నాడా అని నేను ఆశ్చర్యపడ్డాను. పొగట్టలు, కాంప్లిమెంట్స్ వద్దు. ఇలాంటి పనిచేసిన ఆఫీసర్ని మా వాళ్ళు గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి ఊరు మొత్తం ఊరేగించారు. అది నాకు ఇష్టం లేదు. ఆ రోజే నేను చెప్పాను కదా మీకు, ఈ రాష్ట్రంలోని శివరాజకీయాలు నాకు నచ్చవు. ఢిల్లీ ఏ మోహన్ కుమార్కి పట్టుకొమ్మ. చర్కాతో ఉడికి తయారు చేసిన ఖద్దరుతో కోట్లు, సూట్లు, పంచలు, టోపీలు ధరించిన పాత దరిద్ర రాజకీయ నాయకుల ఢిల్లీ కాదు. వాళ్ళకెప్పుడో మంగళం పాడేశారు. హైటెక్లో, బ్లూ చిప్స్లో, కంప్యూటర్స్లో, బ్రెయిన్ బ్యాంకుల్లో మాత్రమే ఈ దేశ సమస్యలకు పరిష్కారాలు కనిపెడుతున్న కొత్త ఢిల్లీ, కోటాను కోట్ల సంపద మూలుగుతున్న భోగ భాగ్యాల ఢిల్లీ. ఐ బిలాంగ్ దే. ఈ రాష్ట్రం అనే బండి చక్రంలో కమ్మీలాంటి ఒక చిన్న పోలీస్ ఆఫీసర్తో గోదాలో దిగడానికి ఈ మోహన్ కుమార్ తయారుగా లేడని కాదు, నా లెవెల్కి అది తక్కువ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఏదైనా డిమాండ్ ఉంటే చెప్పచ్చు, మొహమాట పడద్దు, ఏం కావాలన్నా ఇస్తాను. బట్ ఒక చిన్న వార్నింగ్ ఉంది. పగవాణ్ణి దెబ్బతీయాలని నేను రంగంలో ప్రవేశిస్తే దానికి ఇప్పటి వరకు నువ్వు సేకరించి ఉంచిన ఆయుధాలన్నీ తుప్పు పట్టిన ఇనుప ముక్కలవుతాయి. Here is my card. నా ఫ్రెండ్షిప్ కావాలనుకుంటే జస్ట్ గివ్ మీ ఎ రింగ్. జస్ట్ ఎ మినిట్. ఇందు ప్లీజ్, తాగడానికి ఏదైనా కావాలిగా? వెరీ మచ్. కూర్చోండి. నేను కాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదూ? అండ్ నౌ యు మే ప్లీజ్ గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్, యు గెట్ అవుట్. సార్కి నిన్న మోహన్ కుమార్ ఇచ్చిన కార్డు, పూర్వం హోమిసైడ్ స్పాట్లో దొరికిన కార్డు, ఇప్పుడు ఈ గ్లాసు, మూడింటి మీద ఒకే రకం వేలిముద్రలున్నాయి. ఇప్పుడు ఒక విషయం ఖాయం. నిన్న మీ ఇంటికొచ్చి మీట్ అయినట్టే ఆ మోహన్ కుమార్ జస్టిస్ భరద్వాజ్ని కూడా మీట్ అయి ఉంటాడు. ఆయన్ని దబాయించి బెదిరించి ఉంటాడు. బట్ ఇప్పుడు ఇదొక ఊహ మాత్రమే. అతను ఆ భరద్వాజ్ని కలుసుకున్నాడని అనుమానించడానికి మన దగ్గర ఆధారాలు ఏమీ లేవుగా ప్రసాద్. ఇప్పుడు కొంచెమైనా సందేహించడానికి
మనకొకడు దొరికాడు. నో, యువర్ ఐడియా ఇస్ రాంగ్ ఇక్బాల్. ఒక్కడు మాత్రమే చెప్పలేం. ఎస్, దేర్ కుడ్ బి త్రీ. ఏఐజి భాస్కర్, ఐజి శేఖర్ బాబు, మిస్టర్ మోహన్ జీ, ద ఏస్ మ్యానిపులేటర్. ఆ ఫింగర్ ప్రింట్ బ్యూరో నుంచి రహస్యంగా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే కావచ్చు, బట్ ఊరికే సందేహం అనే మిషతో మనకి సంఖ్యలు వేయడానికో ఉరిశిక్ష వేయడానికో ఈ దేశంలో ఎలాంటి చట్టం లేదు. అది తెలియదు కదా. సరే మోహన్జీ, ఒప్పుకుంటా. బట్ ఈ క్షణం నుంచి అతని ఎంక్వైరీ మనందరి గురించి అయి ఉంటుంది. అదే అపాయం. అయ్యో, ఆ భరత్ గారి ధోరణి చూస్తుంటే మనం పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టుంది రాఘవేంద్ర స్వామి. కొంప మరుగుతుందా మోహన్జీ? ఇక్కడ ఏడుకొండల వాడు రాఘవేంద్ర స్వామి ఎవరూ లేరు నిర్ణయించడానికి. మనమే డిసైడ్ చేయాలి. అయితే ఏదో ఒకటి తప్పు నిర్ణయించరా విల్ఫ్రెడ్. ఎస్, ఈ నిమిషం నుంచి వాడి మూమెంట్స్ ఎత్తులు మనం తెలుసుకోవాలి. డిపార్ట్మెంట్ లోపల మీరు, బయట నా గుండాలు. టోనీ, కమ్. వాచ్ చేస్తున్నాను. ఒక కారు మనల్ని ఫాలో చేస్తుంది. Cobra calling. Tiger 1, Tiger 2. Cobra calling.
shoot. Come on. నాకు వాడు ప్రాణాలతో కావాలి. కమ్ ఆన్. Drop your gun. Come on. I said drop it. जी आपका कॉल. वेरी गुड. पुलिस को चिक्ककुंडा सूसाइड चेसुकोवालने उद्देश्यं कलिगिंदी नी टोनीकी. మనల్ని పట్టుకోవడానికి కావలసిన ఆధారాలు ఏవి వాడి దగ్గర లేవుగా? నో, హి ఇస్ క్లీన్. ఎనీ బ్రేక్ త్రూ? సార్, వీడి పేరు విన్నారా? విచిత్రంగా ఉంది. ఆంథోనీ ఇగ్నీషియస్ పెమెంటో. ఎక్కడ దొరికింది? పోస్ట్ మార్టంకి బాడీ వెళ్ళినప్పుడు డాక్టర్ చూశారు. ఎడం పక్క ఛాతీ కింద పేరు పచ్చపడుచుంది. ఆంథోనీ ఇగ్నీషియస్ పిమెంటో. థ్యాంక్ గాడ్. వీడి బాడీ ఇంకా ఎవరు క్లెయిమ్ చేయలేదు కదా? లేదు. ఎనీథింగ్ ఎల్స్ సార్? కుడి మోకాలు పైన మానిన ఒక గాయపు మచ్చ ఉంది. పూర్వం ఎప్పుడో వాడికి తుపాకీ దెబ్బ తగిలింటుంది. మీన్స్ వీడొక సీజన్డ్ క్రిమినల్ అయి ఉండాలి. ఎస్, మనం ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టే వీడి దగ్గర ఉన్న కరెన్సీ నోట్సు, పూర్వం కానిస్టేబుల్ గోపీనాథ్ దగ్గర దొరికిన నోట్సు సేమ్ బ్రీడ్ సార్, ఒకే రకం. నన్ను ఫాలో చేశాడంటే షూర్గా వీడు మోహన్ కుమార్ అండదండలతో తిరుగుతున్న గూండా అయి ఉండాలి. పోతే కానిస్టేబుల్ గోపీనాథ్ చేతిలో ఉన్న కరెన్సీ నోట్లు ఇవి రెండూ ఒకే రకం అయినట్లయితే ఆ గోపికి డబ్బిచ్చి వసపరుచుకున్నది, మనం వాణ్ణి తప్పక పట్టుకుంటామని తెలిసినప్పుడు వాణ్ణి హత్య చేసింది మోహన్ కుమారే అయి ఉండాలి. అంటే మర్డర్తో మాత్రమే కాదు, దొంగ నోట్లతోనూ సంబంధం ఉంది. జస్ట్ ఏ గ్యాంబ్లింగ్ బెట్లర్. మనం ఈ మోహన్ కుమార్ని అరెస్ట్ చేస్తేనో ఇక
వద్దు, పూర్వం వాడి బ్రదర్ శశిని అరెస్ట్ చేసినప్పుడు జరిగిన గందరగోళం నేను మర్చిపోలే. మనం ఇప్పుడు మరొక గ్యాంబ్లింగ్ ఆడబోతున్నాం. పేరును బట్టి దిస్ బగర్ మస్ట్ బి ఎ గోవన్. ఎస్, లెట్స్ ట్రై. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎ మెసేజ్ ఫర్ యూ. Hey, don't smoke. Wow, Turkish blue. నీ కాంప్లెక్స్ కి భలే మ్యాచ్ అవుతుంది. వెరీ అర్జెంట్, వచ్చి కలుసుకోమని లెటర్ పంపిస్తే కేసుకు ఉపయోగపడే ఏదైనా వైటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఇక్కడ ఇప్పుడు షర్టింగ్లు షూటింగ్లు సెలక్షన్లు. అయ్యో, నేను చెప్పనేలేదు కదూ, నువ్వు పూర్వం పట్టుకున్న హెరాయిన్ కేసులో ముద్దా వెళ్ళి కోర్టు వదిలేసినప్పుడు వద్దని చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళు కొంత డబ్బు నాకు కానుకగా ఇచ్చారు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఆ డబ్బుతో నీకు ఏదైనా ఒక గిఫ్ట్ కొనిద్దామని. జస్ట్ ఫర్ మై లవ్. బుల్షిట్. ముఖ్యమైన ఆధారాల కోసం పిచ్చెక్కి తిరుగుతుంటే లవ్వట ఒళ్ళు కొవ్వు. షిట్, బుల్షిట్. కర్మ, ముచ్చటగా ఒక మంచి పని చేద్దామని వచ్చినా నీ చేత తిట్లు తినాలని నా జాతకంలో ఉంది. ఈశ్వరా. అవునవును, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏం వినిపించడాలా? ఆ కళ్ళజోడు పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఆ కళ్ళజోడు పెడుతున్నాడు ఎవరో మీకు తెలుసా? తెలుసు. వన్ సెకండ్. ఆ కృష్ణారావు గారిది చీరాలే, నమ్మకస్తుడే. పోలీస్ సార్. అమ్మగారు కొన్నాళ్ళ నుంచి రెగ్యులర్ కస్టమర్. తెలుసు. ఆవిడ పేరు తెలుసా? మిస్ వర్మ. పే చేసింది క్యాష్ చెక్క రెండు. కమిషనర్, గెట్ మీ ప్రసాద్ అరిక్బాల్ ఫాస్ట్. ఎక్స్పెక్ట్ చేసింది నన్ను కాదు, అవునా? హలో. హలో, శ్రీలత వర్మ గారి కొత్త డ్రెస్ కనిపెట్టడానికి కొంచెం శ్రమ పడ్డాను. మే ఐ ప్లీజ్ కమ్? వావ్, ఇంట్రెస్టింగ్. అల్లావుద్దీను అద్భుత దీపం ఒక అరేబియా కథందే, వినే ఉంటారు మీరు. కష్టాలు కన్నీళ్లు దరిద్రమనే అనుభవాల పాఠాలతో కుములుతూ జీవించిన పాత శ్రీలతా వర్మ ఇప్పుడు అదృష్టమనే వరం పొంది ఒక మహారాణిలా ఉంటోంది. ప్లీజ్, ఏం కావాలి మీకు? కథ, కథలు. బాధల మంటల్లో మాడి మసైన నిరుపేద కుటుంబంలోంచి కొద్ది సంవత్సరాల్లోనే నిన్ను ఈ కోటకధికారిని చేసిన అద్భుత దీపం యొక్క కథ. 16,000 షాపింగ్, వాకిట్లో కలర్ఫుల్ మారుతి, పైగా బంగారం పట్టు చీరలు పరిమళాలు. చెప్పవే, ఎలా వచ్చింది నీకు నడమంతపు సిరి ఈ సంపద? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు నో. Yes, it's my business to know. చెప్పాలి. You have to. Look, నేను ఒక అడ్వకేట్ ని. భయపెడదామనే ఉద్దేశం ఉన్నట్టయితే. Yes, భయపెట్టడం అవసరం అనుకుంటే దానికి కూడా నేను రెడీ. కమ్ ఆన్, టెల్ మీ, ఎవడని రంకు ముక్ భరత్ చంద్ర. అందం ఆకర్షణ ఉన్న నాలాంటి స్త్రీ భోగభాగ్యాలు కోరుకుంటే ఇంతకు ముందు నాతో మీరు అన్నారే, ఈ సంపదలన్నీ సంపాదించడానికి అంత పెద్ద టైం ఏం పట్టదు. ఓహో, దట్స్ Yes. సో హూ ఆర్ యు? ఏ కాంక్యూబైన్, కీప్,
ఆర్ హై క్లాస్ బ్రోకర్. షట్ అప్ యు. చెప్పవే, ఒక్క రాత్రికి నీ రేట్ ఎంత? కనీసం ఫ్రెండ్స్ కి మందు పార్టీలు ఇవ్వలేని ఒక ఐపీఎస్ ఆఫీసర్ నెల జీతం మొత్తం పట్టుకొచ్చి ఇచ్చినా చాలదు ఒక్క రాత్రికి నా రేట్ ఇవ్వడానికి. నౌ ప్లీజ్ గెట్ అవుట్. యూ డర్టీ వర్మ్. పోలీస్ తడకా చూపిస్తాను. తెలిసినవన్నీ దాచిపెట్టకుండా నువ్వు చెప్పావంటే నీకు శిక్ష పడకుండా మేము కాపాడడానికి వీలవుతుంది. సో కమ్ ఆన్, వి ఆర్ గివింగ్ యు ఎ ఛాన్స్. ముందే చెప్పగా నాకేం తెలియదు. సిటీలో పెద్ద పెద్ద బ్యాంక్స్ లో అకౌంట్స్ ఉన్నాయి. గడిచిన 3 నెలల్లోగా ఈ అకౌంట్స్ లో కొన్ని లక్షలు కట్టబడ్డాయి. పైగా చేతిలో పిచ్చ డబ్బు. మిస్ శ్రీలతా వర్మ, ప్లీజ్ ఒక్కటి ఒప్పుకోవాలి నువ్వు, ఈ మొత్తం డబ్బు వస్తున్నది మోహన్ కుమార్ గారి ఖజానాలోంచేగా. నాకు తెలియదు మోహన్ కుమార్ ఎవరు. ఇక చూడు, మేము చెప్తున్న ఈ మోహన్ కుమార్ నీకు తెలుసు, చాలా క్లోజ్ గా తెలుసు. ఇదిగో చూడు, బ్యాంక్ లెడ్జర్లో నీ పేరుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి నిన్ను పరిచయం చేస్తూ మేనేజర్కి మోహన్ కుమార్ రాసిన ప్రణయ లేఖ. ఇదిగో మిగతా ఈ పేపర్లన్నీ ఆ ముండల ముఠాకోర్ని కొనిపెట్టిన బంగ్లా అంతా గాలించి మేము కనిపెట్టి తెచ్చినవి. వాడి దొంగ వ్యాపారాలకి ఆధారాలు. అయినా వాడెవడో నీకు తెలియదు అంటే ఏమే రంకులాడియా. చెప్పవే, ఈ శరీరమే కాక మరింకెన్నెన్నో ఇచ్చావు ఆ మోహన్ కుమార్కి. పిఠాపురం కమిషన్ సాక్ష్యాలు, రహస్యాలు అన్ని కదే చెప్పు. భయపడకు, కేసులు నిన్ను అప్రూవర్గా చేయాలని నిర్ణయించుకున్నాం మేము. దాచిపెట్టకుండా నిజమేమిటో చెప్పి, పైగా కోర్టులో అందరెదట బోన్లు ఎక్కించి నిన్నెవ్వరూ ఎలాంటి ప్రశ్నలు వెయ్యరు. అన్ని ఏర్పాట్లు నేను చేసుంచాను. జడ్జి గారి ఛాంబర్లోకి వెళ్ళి అక్కడే నువ్వు వాంగ్మూలం ఇవ్వచ్చు. నేను తప్పు చేశాను, నా కోసం కాదు. నేను దిగజారిన మిగతా వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా చేస్తారని నాకు తెలుసు. చెప్పే కదా, ఈ కేసులో నీ తరపు నేను వాదిస్తాను, నిన్ను ఖచ్చితంగా నేను కాపాడతాను. నువ్వు చేరా. ఇందు కొన్నాళ్ళు శ్రీలతని కొంచెం సేఫ్ గా ఉండే వేరే స్థలానికి మార్చాలనుకున్నాను. భరత్, నన్ను జైల్లో లాకప్ ఏం కాదు, దిస్ ఈస్ ఎ హోటల్ సూయట్ విత్ పోలీస్ ప్రొటెక్షన్. అక్కడుంటే ఎవరికి ఎలాంటి డౌట్ ఉండదు. షీ విల్ బి సెక్యూర్ అండ్ ఇన్ కంపెనీ. రేపు ఉదయం కోర్టులో నేను రెడీగా ఉంటాను. కోర్టులో అది జరిగిందంతా చెప్పేసిందంటే అందరం క్లోజ్. మరుక్షణం అరెస్ట్ వారెంట్ తీసుకుని మన నలుగురిని పట్టుకుని జైల్లో తోసేయడమే వాడి లక్ష్యం. అది చెప్పకుండా ఉంటేను? చెప్తుంది మోహన్జీ, ఆ రాస్కేల్ దాని చేత ఎలాగైనా చెప్పిస్తాడు. షూర్, మనంత ధైర్యం ఉంటుందా ఆడమనిషికి? శ్రీలత రేపు కోర్టులో నోరు తెరవదని ఖచ్చితంగా చెప్తున్నది మోహన్జీ. ఈ మోహన్ కుమార్, మీరు ధైర్యంగా ఉండండి. అయినా మీలాంటి వాడికి ఆ మనిషితో అనవసరమైన లింకులు ఎంగిలి విస్తరి ఇంట్లో పెట్టుకోకూడదు, బయట పారేయాలి సార్. ఏం కూసావా? సారీ మిస్టర్ మోహన్జీ, ఇంకోసారి ఎప్పుడైనా శ్రీలత గురించి పిచ్చి పిచ్చిగా వాగావో నీ శవాన్ని కళ్ళ చూస్తాను, నా కాలి కింద చెప్పుల పడుండు. విల్ఫ్రెడ్ రా. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కనెక్ట్ 535. హలో,
సార్. హలో, కొంచెం ఆగండి. ఏమిటి సార్, నైస్గా పట్టుకుపోయి చంపడానికి ఇంకెవరైనా దొరుకుతారేమని వచ్చారా? ఒక మనిషిని చంపించి చాలకపోతే ఇంకా ఉన్నారు సార్, రోగంతో మంచాన పడ్డ ఒక తల్లి, డబ్బ పళ్ళ లాంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సార్, ఎవరు కావాలో పట్టుకెళ్ళండి. దానిమ్మ చెక్క లాంటి చొక్క ఉంది, నా చొక్క వదలవయ్యా. రౌడీలో నలుగురులో నన్ను పట్టుకుని పీపీ ఎగిపించగలనా? ఇక పైన ఇక్కడ పోలీసులు ఎవరొద్దు, ఇక్కడ విషయాలన్నీ మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళు వెళ్ళు, చీరేస్తాను. నువ్వు పోరా. నన్నే కొట్టావు కదరా, నువ్వు ఆడపిల్ల చంపేస్తున్నావు కదరా, నువ్వు నన్ను కొడితే ఊళ్ళో వాళ్ళు నిన్ను చీతక పడుతారా? రే, నిన్ను చంపేస్తారా? చంపడవాడిని చంపేయండి. నువ్వు ఆడపిల్ల నన్ను ఇంకా చంపేస్తున్నావు కదరా, నిన్ను వదలరా, నిన్ను వదల.
నిన్ను వదలంరా సార్ నన్ను వద సార్ ఈ శ్రీలతారమ గారు yes she was my employee మోహన్ కుమార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ట్రైన్డ్ లీగల్ ఆఫీసర్ ఆ హోదాలో ఆవిడ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఎప్పటి నుంచో ఉంటున్నారు కంపెనీ వెహికల్స్ ని ఉపయోగించేవారు బట్ అదొక నేరం అని ఆవిడ్ని ముద్దాయిలా పట్టుకెళ్లి ఆఖరికి ఆధారాలు ఏవే దొరకలేదని తెలియగానే షేమ్ దిస్ ఈస్ ద క్లియర్ కేస్ ఆఫ్ పోలీస్ బ్రూటాలిటీ కాదు మోహన్ జీ నో నో మోర్ క్వశ్చన్స్ ఇంకా ఏ విషయాలైనా తెలుసుకోవాలంటే కమిషనర్ భరత్ చంద్ర గారిని స్వయంగా కలుసుకుని అడగండి కొంచెం బండి తీయండి వాట్ ద హెల్ కూల్ ఇట్ మ్యాన్ నో ఫోటోగ్రాఫ్స్ మూవ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యు ఐ సెడ్ మూవ్ బ్యాక్ నౌ గివ్ మీ ఆల్ యువర్ బుల్లెట్స్ కమ్ ఆన్ మా ఇంటికొచ్చి ఏమన్నావో గుర్తుందా ఈ రాష్ట్రం అనే బండి చక్రంలో కమ్మీ లాంటి ఒక చిన్న పోలీస్ ఆఫీసర్తో గోదాలో దిగడం నీ లెవెల్కి తక్కువని బట్ ఇవాళ నాకు బోధపడింది నీ లెవలేమిటో గంజి తాగడానికి కూడా గతిలేని చవటలందరినీ పోగు చేసి గొడవ చేయిస్తే నేను లొంగిపోతాననుకున్నావు కదరా పుండాకో ఐ జస్ట్ కేమ్ టు వార్న్ యూ చర్కాతో ఒడికిన ఖద్దరు దుస్తులతో నీతిగా బతికిన స్వచ్ఛంద రాజకీయ నాయకులకు మంగళం పాడి వాళ్లని బయటకి నెట్టి పనికిరాని నీ వంటి సోమరిపోతులకు స్వార్థపరులకు కోట్ల రూపాయలు అందిస్తున్న ఢిల్లీ ఉందిగా హైటెక్ తో బ్లూ చిప్స్ తో కంప్యూటర్ తో అభివృద్ధి చెందిన నీ కొత్త ఢిల్లీ ఈ భరత్ చంద్ర ఉక్కి పిడికిలు బిగిస్తే ఫినిష్ ఆ ఢిల్లీకి కూడా వీలు కాదు నిన్ను కాపాడ్డం గుర్తుంచుకో అదిగో ఆ నవ్వుంది అధికారం అంతా నీ గుప్పెట్లో దాచుకున్న డిప్లొమసీ నవ్వు మళ్ళీ మనం మీట్ అయ్యేప్పుడు నీ మొహంలో ఈ నవ్వు కనిపించదు దిస్ ఈస్ యువర్ లాస్ట్ స్మైల్ ఈస్ దట్ ఆల్ నో నీ ప్రాణం పోయాక నీ నెత్తిన నీళ్లు పోసే పనకొటే మిగులుంది ఇదిగో ఇలా ఇప్పటికింతే మిగతాది పోయాక Be prepared for that. Who is this guy? Wilfred Vincent Bastian. Who is this guy? Wilfred Vincent Bastian. ఎవరు విల్ఫ్రెడ్ విన్సెంట్ బాస్టియన్ కొన్నాళ్ళు గోవా కొన్నాళ్ళు పాండిచ్చేరి మూడేళ్ల క్రితం వరకు గోవాలో ఎదురు లేకుండా వెలిగిన కిరాయి హంతకుడు విన్సెంట్ అలిమావో గ్రూప్ లో నెంబర్ 3 నౌ హీస్ ఇన్ ఆంధ్ర ఎస్ అలిమావో గ్యాంగ్ తో పోట్లాట వచ్చిన తర్వాత వీడి గోవాలో ఎక్కడా పుట్టగతులు లేవు పైగా బాంబేలోనూ విరోధులు ఎక్కువయ్యారు సో హీజ్ ఆన్ రిట్రీట్ ఇక్కడ మోహన్ కుమార్ ఇచ్చాడు అభయం
ఇప్పుడు మోహన్ కుమార్ స్మగ్లింగ్ బిజినెస్ లో పార్ట్నర్. ఇంటర్స్టేట్ గుండాల ముఠాలతో మోహన్ కుమార్ కున్న సంబంధాలకి వీడే లింక్. ఏ బాండ్ క్రిమినల్ అబ్సెస్డ్ విత్ హోమిసైడ్. వీడి జాతకం ఎలా కనిపెట్టావు నువ్వు? ఇదిగో వీడి ద్వారా. వీడేం చెప్పకుండా చచ్చాడే. ఎస్, బట్ దిస్ ఫోటోగ్రాఫ్ హెల్ప్డ్ అలాట్. గోవా పోలీసులో నాకు బ్యాచ్మేట్ ఉన్నాడు, డిఐజీ క్రైమ్స్ వన్ సురేష్ కకోత్కర్. ఈ ఆంథోనీ ఇగ్నీషియస్ పిమెంటో డీటెయిల్స్ అడిగాను, వన్ గ్యాంబ్లింగ్ దట్ క్లిక్డ్. దీన్ని బట్టి సురేష్ వీడి బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేశాడు. విల్ఫ్రెడ్డే వీడి గురువు అని తెలిసినప్పుడు విల్ఫ్రెడ్ వివరాలు సేకరించాను. దెన్ సార్, దిస్ మై ట్రంప్ కార్డ్. మై గుడ్నెస్. ఏస్ మురళీధర్ సార్. సార్, హోమ్ మినిస్టర్ నిన్ను తీసుకురమ్మన్నారు, కోపంగా ఉన్నారు. ఏమిటా నీ ఉద్దేశం? పట్టపగ్గా లేకుండా రెచ్చిపోతున్నావే? ఒక హత్య గురించి ఎంక్వైరీ చేయడానికి నువ్వు బయలుదేరావు, దాని మూలంగా ముగ్గురు చచ్చారు. వాడెవరో పోలీసు వాడు, తర్వాత గోవా వాడు, ఇక మూడోది ఆ ఆడమనిషి. ఈ దేశం పాడవుతోందని అవినీతి గురించి ఊళ్ళో అందరి ముందు లెక్చర్లు ఇస్తున్నావు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి రాకముందే ఇక్కడి వాతావరణం కురుక్షేత్ర సంగ్రామంగా ఉందని తెలిసింది. ఏమిట్రా, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు సార్. నథింగ్ డూయింగ్, నాకు తెలియాలి నీ నవ్వు కారణం ఏమిటో. కమాన్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. కాదు సార్, అర్జునుడి కొడుకు అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు ఢిల్లీ నుంచి రాకముందే ఇక్కడ వాతావరణం గురించి తెలుసని చెప్పారు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, అదే ఈ దేశ రాజకీయాల సంక్షోభం, అది తలుచుకుంటేనే నవ్వొచ్చింది. ఛీ, ఆపరా స్టూపిడ్. మురళీధర్, ఇతన్ని ఇమ్మీడియట్ గా ఈ కేసు నుంచి నేను రిలీవ్ చేస్తున్నాను. ఇవాళే సిటీ పోలీస్ కమిషనర్ పోస్ట్ నుంచి మారుస్తున్నాను. దాట్స్ మై డెసిషన్. అది చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను. సార్, నో. ఇక జరగాల్సింది ఏమిటో నేను డిసైడ్ చేస్తాను. గొడవ లేకుండా ఈ కేసు కాగితాలన్నీ కట్టగట్టి బయట పారేస్తాను, లేదా ఏ పుల్ల ఎక్కువ ఎల్ల ఎక్కువ ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నువ్వు కొన్నాళ్ళు ఈ టోపీ గీపీ తీసి పారేసి ఏదైనా కార్పొరేషన్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం మంచిది, హ్యాపీగా ఉంటారు మిగతా వాళ్ళంతా. సార్ ప్లీజ్, నేను ఒక. మురళీధర్, నో, నో ఆర్గ్యుమెంట్స్. వద్దు సార్, మీరేదైనా వారితో నా గురించి చెప్పాలనుకుంటే నో. వీరితో నేను మాట్లాడాలనుకున్నది నేను ఇక్కడే వీరి మొహం మీద అడిగేస్తాను. వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు లిజన్. నౌ గెట్అవుట్. నో సార్, టోపీ తీసేయమని చెప్పారు, తీసేశాను. బట్ నేను చెప్పాలనుకున్న మాటలన్నీ మీరు వినకుండా వదిలిపెట్టను, తర్వాత నేను పోతాను. ఐ సెడ్ నో. నువ్వు బయటికి పోరా. సార్, ఒక హోమ్ మినిస్టర్ని బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చినందుకు నాకు కష్టంగా ఉంది. బట్ నౌ యూఆర్ ఫోర్సింగ్ మీ. ఇప్పుడు నా మాటలు వినడానికి మీరు సిద్ధంగా లేనట్లయితే మీతో నేను చెప్పదలుచుకున్న మ్యాటర్ అంతా అనవసరంగా రేపు పత్రిక కొనుక్కుని చదువుకోవాల్సి వస్తుంది. ఏం సార్, ఆర్ యు రెడీ? ఈ కేసులోంచి శేఖర్ బాబుని, భాస్కర్ రావుని, పైగా మోహన్ కుమార్ ని రక్షించాల్సిన కర్మ ఇప్పుడు మీకు పట్టింది కదా. అవును సార్, లేదంటే ఉన్న పదవి అర్ధంతరంగా పోయే ప్రమాదం ఉంది, నాకు తెలుసు. నిజమే సార్, ఆ రోజు నేను చెప్పా కదా గుట్టు రట్టయితే మంత్రులు శ్రీమంతులు నడిబజార్లో నిలబడాల్సి వస్తుందని. వాట్ డు యు మీన్? చంపబడిన శ్రీలతా వర్మ వాంగ్మూలం వల్లనే తెలుసుకున్న వాస్తవాలు, నాకు దొరికిన ఆధారాలు, కోర్టుల కుంభకోణం జరిగింది. ఏం బొత్తులా నీకు తెలిసింది? నేనది చెప్తే టక్కని మీ గుండె ఆగిపోవచ్చు సార్. పెళ్ళాం పేరుతో బెంగళూరులో పని జరుగుతున్న రెండంతస్తుల స్విమ్మింగ్ పూల్ ఉన్న బంగ్లా, గుంటూరులో మీ అబ్బాయి కొన్న 6 కోట్ల విలువైన డిస్టిలరీ, బోధన్లో 2 షుగర్ ఫ్యాక్టరీలు, బరంపురం రైల్వే లైనింగ్ కాంట్రాక్ట్ వర్క్స్, మైసూర్లో మీ పెద్దల్లుడు నిర్మిస్తున్న 50 కోట్ల హాస్పిటల్ కాంప్లెక్స్, పోతే మలబార్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా మీ కొడుకు స్నేహితులు కలిసి కొత్తగా కడుతున్న 5-స్టార్ హోటల్, వీటన్నింటికి కేంద్ర మంత్రి కేఎం వెంకట్ ద్వారా వస్తున్న కోటానుకోట్ల ధనంలో మోహన్ కుమార్ సామ్రాజ్యంలో అచ్చువేయబడి దేశంలో చలామణి అవుతున్న దొంగ నోట్లున్నాయని నేను 10 మంది ముందు అంటే కాదని నిరూపించడానికి మీరు ఒక్క మాట మాట్లాడలేరు.
స్వార్థమనే విత్తు నాటి మోసమనే నీళ్లు పోసి అవినీతనే మహావృక్షాన్ని పెంచి జీవితం కంటే విత్తానికి విలువిచ్చి దేశాన్ని దేశ ప్రజల్ని మోసపుచ్చారు. మీ బండారమంతా బయటకొస్తే పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసిన దుర్గంధం పోదు సార్. మీరేసుకున్న తెల్ల బట్టల మీద బురద జల్లాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు సార్. సో ఇంతకుముందు మోహన్ కుమార్కి మీకు ఉన్న సంబంధాలు ఇక ఈ క్షణం నుంచి ఏ ఆలోచన లేకుండా తెగతెంపులు చేసుకోవడం చాలా మంచిది. ఇక నేను ఈ టోపీ పెట్టుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ కోసం ముందుకు పోవచ్చు, నేరస్తుల్ని ఎలాగైనా అరెస్ట్ చేయొచ్చు. ఐ థింక్ యూ వాంట్ ఇంటర్ఫియర్. ఐఎమ్ షూర్. ఎస్. హలో మోహన్ జీ, నేను శేఖర్ని. పొద్దుట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, లైన్ దొరకలే. నేనా హెల్త్ క్లబ్ నుంచి. ఆవిరి స్నానం, ఎస్ఐ స్టీమ్ బాత్. పిల్ల పక్కనే ఉంది. భాస్కర్ రావా, భాస్కర్ రావు ఇక్కడే ఉన్నాడు. మందు కొట్టి కోడి మాంసంది బజ్జున్నాడు, చెవులు పగిలేటట్టు గుర్రెడుతున్నాడు. ఇంకో మాట, క్లబ్లో జరిగిన గొడవలన్నీ నాకు తెలిసినాయి. మీరేం భయపడకండి మోహన్ జీ, నేనున్నానుగా. వాడికి మనం ఒక చిన్న శాంపుల్ చూపిద్దాం, అప్పుడు కానీ వాడు దారిలోకి రాడు. భరత్ చంద్ర కాదు, వాడు తల్లో జేజం వచ్చినా సరే తాటికమ్మని చీల్చినట్టు చీల్చి పారేస్తాను. ఆ దొంగ నా కొడుక్కి మనల్ని మర్చిపోనట్టుగా శాస్తి చెయ్యాలి. మన మనుషులున్నారు కదా, వాడిని ఉతికి పారేస్తారు. చేయి తీసావంటే సుఖపడాలని వస్తే తమాషా చేస్తున్నావా? హలో, మెల్లగా. ఎలాగైనా వాడు మనల్ని పట్టుకున్న బొక్కలో తేయాలని చూస్తూ ఉంటాడు. మోహన్ జీ, వాడి ఆధారాలన్నీ ఇప్పుడు నీటి మీద రాతైపోయినాయి. ఇక్కడెవరూ వినడం లేదు. ఓకే, మనం సాయంత్రం కలుద్దాం. ఓకే, రైట్, బాయ్. అయ్యో కర్మ, ఒక్కొక్కడు ఒక్కో వెరైటీ. సమ్మగా ఉంది. ఒళ్ళు బలిసిందేవటా నీకు? ఏంటి పని సార్? ఆ రోజు కలిసినప్పుడు అడగకుండా వదిలిపెట్టిన కొన్ని విషయాలు ఉన్నాయి. భూషణం, బయటికి పరా. ప్రసాద్ సార్, వీడు మీకు తెలుసా? ఎవడ్రా వీడు? ఒకవేళ ఇదిగో వీడు తెలుసుండొచ్చు. నీ అమ్మ రంకుమొగుడు, నీకు పిచ్చి పెట్టిందా? ప్రసాద్ సార్, ఈ ఫోటో మీకు తెలిసే ఉంటుంది. షో దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. ఇదిగో వీడు. అండ్ వాట్ అబౌట్ యూ సార్? నువ్వు ఏమనుకుంటున్నావా? మీ అమ్మమ్మ రంకు మొగుడు. పోలీసులో ఉన్నత పీఠాలను అలంకరించిన ఇద్దరు ఉద్యోగస్తులు, ఐజీ శేఖర్ బాబు అండ్ ఏఐజీ భాస్కర్ రావు, విత్ మోహన్ కుమార్ అండ్ టూ బ్రాండెడ్ కిల్లర్స్. హాఫ్ నిక్కర్లు తొడుక్కుని గోవా బీచ్లో సినిమా స్టైల్లో షికార్లు చేస్తున్నప్పుడు దీనివల్ల ఒక గోల్మాల్కి స్కోప్ ఉందని మీరిద్దరూ ఆ రోజు అనుకోలే కదూ? ఫేట్, రాదర్ ఇల్ ఫేట్, యాంటోనీ అనే టోనీ కాల్చుకుని చనిపోయాడని ఫోటో ద్వారా బయటపడ్డప్పుడు ఇదిగో ఈ స్త్రీ, టోనీ గర్ల్ ఫ్రెండ్. కలిసిమెలిసి ఉన్న కొన్నాళ్ల కిందటి మొత్తం ఫోటోస్ అన్ని ఆల్బం నుంచి చించేసి గోవా క్రైమ్స్ డిఐజీ సురేష్ కకోత్కర్కి అమ్మింది ఫర్ ఎ ఫ్లాట్ ప్రైజ్ ఆఫ్ 10,000 bucks. నీ చెప్పు చేతల్లో ఉన్న పత్రికుందిగా పరిమళం. ఎంక్వైరీ అర్ధంతరంగా ఆగిపోయిందని పేపర్లో నువ్వు రాయించినప్పుడు కొత్తగా ఇలాంటి అవకాశం దేవుడు మళ్లీ మాకిస్తాడని అనుకోలేదు నువ్వు.
నువ్వు ఈ రెండు ఫోటోలు పెట్టుకుని ఏం పీకుతావురా? చీ రాస్కల్, పిచ్చిగా వాక్కు. మాట్లాడలే. రైజ్ అవ్వకండి. నిజం మొత్తం గౌరవంగా మీరే చెప్పండి. ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. కమాన్, మీరంతా కలిసే ఈ హత్యలు చేయించారని నాకు తెలుసు. చంపింది ఎవరు? జస్టిస్ భరద్వాజ్ అని, కానిస్టేబుల్ గోపీనాథ్ అని, మిస్ శ్రీలతా వర్మని చెప్పరా. మోహన్ కుమార్ చంపాడా లేక విల్ఫ్రెడా? అదేం తెలియదు మాకు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదేదో ఊహించుకొని పిచ్చి ప్రశ్నలు వేస్తే జవాబు ఇవ్వడానికి నోట్లో వెళ్ళబెట్టుకుని వినడం కాదు. ఓహో, అంటే మీకు చెప్పాలనే ఉద్దేశం లేదు కదూ? లేదురా, నువ్వేం చేస్తావు చేసుకో. కన్నాలేసే వాళ్ళని, దారులు కొట్టే వాళ్ళని, గూండాల్ని, బందిపోటు దొంగల్ని మాత్రమే కాదు, నీలాంటి దేశ ద్రోహుల్ని కూడా నరికేయడానికి గుండె ధైర్యం ఉన్న పోలీసు వాణ్ణి మర్చిపోకు. చెప్పరా, ఎక్కడున్నాడా విల్ఫ్రెడ్? నాకు వాడి అడ్రస్ కావాలి. నాకు తెలీదు. చూడు భరత్, మోహన్జీ తాలూకు రహస్య స్థలంలో వాడు ఉండొచ్చు. ఆ విల్ఫ్రెడ్ ఎక్కడుంటాడో నిజంగా మాకు ఎవరికీ తెలీదు. సాయిబాబా మీ దొట్టు. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను మీ ఇద్దరిని వదిలేస్తే 2 గంటల్లో సవాలవుతారు. నిజం బయట పెడతారేమో అన్న భయంతో మోహన్ కుమార్ వేటాడబోయేది మీ ఇద్దరిని. గోపీనాథ్ శ్రీలతావర్మల గతే మీకు. సో ఇంకా మీరు బతకాలనుకుంటే ఒకే మార్గం ఉంది, శ్రీలతావర్మల అప్రూవర్గా మారిపోవడం. అదే బెటర్. ఏం చెయ్యాలో నిదానంగా మీరే నిర్ణయించుకోండి. గాట్ మీ? ఓకే, గుడ్, కమ్. సార్, ఇక నెక్స్ట్. నెక్స్ట్ నిప్పు జ్వాలగా మారకముందే వీలైనంత త్వరగా విల్ఫ్రెడ్ను పట్టుకోవాలి, మిస్టర్ మోహన్ కుమార్ని కూడా. సో నౌ వి స్ప్లిట్ ఇన్ టు 3. Come on, let us start. Thank you.
మోహన్ కుమార్కి ఎంత దయ్యుందో తెలుస్తుంది. Oh.
Wilfred? కౌరవ సామ్రాజ్యంలో దుశ్శాసనుడు జస్టిస్ భరద్వాజ జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా అగ్నికి ఆహుతి చేసిన నీ రైట్ హ్యాండ్ ఆఖరికి విధి వాడి బతుకుని అదే విధంగా శిక్షించి వాడి మీద కక్ష తీర్చుకుంది కదరా ఇది కర్తవ్యమే కవచం లాంటి పోలీస్ వాడి బాధ్యత బట్ ఈ దేశంలోని పేదవాళ్ల స్వేదంతో వస్తున్న డబ్బుతో నువ్వు జైల్లో మృస్తాన్న మారగించాలని నీ నుదుట రాసుంటే అది ఈ దేశ చట్టం అనవసరంగా ఒక అనర్హుడికిచ్చే అవకాశం అవుతుంది దట్స్ బ్యాడ్ చనిపోయిన జస్టిస్ జ్ఞాపకార్థం జీవనోపాధికి దారి లేక విధి లేక తెలిసి నీ పాపాల విషవలయంలోకి వచ్చి ఇరుక్కుపోయి చచ్చిన శ్రీలతావర్మ జ్ఞాపకార్థం మరీ బజారు కుక్కలా కాల్చి రోడ్లో విసిరేసిన నా ఇక్బాల్ మొహమ్మద్ జ్ఞాపకార్థం నీకు కఠినమైన శిక్ష విధించాలి కదూ మోహన్ కుమార్ ఖజానాలు ఆక్రమించి చేబట్టాలని స్వతంత్ర భారతం నీ గుప్పెట్లో ఉండాలన్న పేరాశతో నువ్వు సృష్టించిన సురక్షితమైన ఆయుధం ఆఖరికి పచ్చనొట్లే కావాల్సి వచ్చాయి అనివార్యమైన విధి రాత వల్ల నీ అంత్యక్రియలకి